of our heart. We have listened to the beat of our heart. నువ్వు ఆటో ఆపకుండా అతంతో భావిస్తావేంటి? విచిత్రంగా ఉంది. నేను ఆపా, బండే ఆగల. ఈడ బ్రేక్ కొట్టా ఆడపోయి ఆగుద్ది. మన మాటకి మన బండికి బ్రేక్లే లేవు. చల్ చల్ చెడిపోదాం. ఎక్కడికే పైకా, నాకు ఇంకా అంత తొందర లేదు. ఇంకో ఆటో చూసుకుంటా. ఏంటి నకరాలు పోతున్నావు? మే కాన్ హే మాలూమ్, పంచాకుట్ట పహిల్వాన్ మా పెద్ద నాన్న, చింతల్ బస్తి దాదా మా చిన్నాన్న. చల్ చల్ నాతో లొల్లి చేయకుండా బండెక్కు, లేకపోతే కోటింగ్ అయిపోద్ది. అది కాదమ్మా, బ్రేక్లు లేవట్టున్నావు, ఏదన్నా యాక్సిడెంట్ అయితే. ఆ కంపెనీ కడగవయ్యా. చూడు, దేశంలో అన్ని బళ్ళు బ్రేక్లు ఉండే కదా నడుస్తున్నాయి, కానీ రెండు నిమిషాలకు ఒకసారి యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? ఎందుకవుతుంది? అమ్మా, ఇదిగో నీ పెళ్ళంతాడు గట్టిదైతే నీకేం అవ్వదు, భయపడకు. ఏమంటాడో. ఏంటయ్యా, ఎలా పడలేదు? పొద్దున్నే వచ్చి అద్దే అద్దే అని ప్రాణాలు తీయడానికి నీకు సిగ్గుగా లేదు? నాకెందుకు సిగ్గు? లక్షలు విలువ చేసే నా ఇల్లు నీ చేతిలో పెట్టుకుని ఏ నెల నుంచి అద్దె ఇవ్వకుండా తిప్పుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. ఏ నెలగా అయింది? మరో మూడు నెలలు పోనీ, పది నెలలు వద్దే, అప్పుడు చూద్దాం. పది నెలలు అయిన తర్వాత రావడానికి నిన్నేం బిడ్డనగా నిమ్మంటలేదు, నా అద్దె నాకు ఇమ్మన్నాను. ఇచ్చే. ఏంటి న్యూసెన్స్? ఇక్కడ ఎక్కువ గొడవ చేసేవంటే మొక్కలు తోయిస్తా. హోమ్ మినిస్టర్ది మనది ఒకే ఊరు తెలుసా? ఏంటి, నా ఇంట్లో అద్దెకుంటూ నేను అద్దెడితే నీకు న్యూసెన్స్ గా ఉందా? నీతో నా గొడవ ఉంది కానీ నువ్వు తక్షణం నా ఇల్లు ఖాళీ చేయి. ఇల్ల ఖాళీయా? అవును. అదంత సులువు కాదు. అద్దెకుండే వాళ్ళని కాపాడడానికి బోల్డ్ అని రూల్స్ ఉన్నాయి. ఎల్లెల్లు రూల్స్ ఉంటే ఉన్నాయి, నాకు కూడా రూల్స్ తెలుసు. కోర్టుకి ఎక్కుతా. థాంక్స్. ఎక్కు, హ్యాపీగా ఇంకో పదేళ్ళు ఇంట్లో ఉండొచ్చు. అబ్బా చేయి ఇవ్వాలి. ఏంటి తెలిపోవాలి? ఏంటి తేలాలి? ఏంటి తేలాలి? తెలకపిండి రే దేవుడో. ఈయన కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. గేట్ అవతలికి ఇసిరేసి చేతులు కడుక్కురా. నన్ను కిరాయి మంచి చేతి కొట్టిస్తావా? రే దీనికి ఏ సెక్షన్ తెలుసా? ఒక సెక్షన్ కిషన్ తెలియదు, మొత్తం యాక్షన్. పైసలు చెప్పవయ్యా. పైసలు దేవుతామా? నా ప్రాణం తీసుకున్నాను. అడుగుతాను, ఆ ఇల్లు నీదేనా? అవును. ఎప్పుడో చాలా చవగ్గా అద్దెకి తీసుకున్నాడు, అప్పటి నుంచి అద్దె పెంచడం, ఇల్లు ఖాళీ చేయడు. ఈ మధ్య ఆ అద్దె కూడా ఇవ్వడం లేదు, అడిగితే రౌడీ చేత కొట్టిస్తున్నాడు. ఏడోకో, నీకు అద్దె వసూలు చేయించాలో, నీ ఇల్లు ఖాళీ చేయించాలో నాతో చెప్పు. నాకు ఇల్లే ఖాళీ చేయించాలి, అది నీ వల్ల అవుతుందా? అందుకు తగ్గ మనిషి నా దగ్గర ఉన్నాడు. Ah!
ఇదేకమ్మా ఆటో రివర్స్ లో వెళ్తుంది. దెబ్బకి బండి రివర్స్ లో వస్తుందంటే అది నా హీరో షాట్. మా గురువులో ఆ బేడీ బాడీ ఉన్నాయి కనుకని నా బోటి అడ్రస్ లేని వాళ్ళంతా అతని నీడలో బతికేది. అయితే పోనీ అమ్మా, నేను కూడా మీ నీళ్ళలో బతుకుతా. అన్నయ్య ఆగు, కొత్తగా మన ఏరియాకి వచ్చినట్టున్నాడు, వదిలే పాపం. ఆ దెబ్బ పడితే చస్తాడు. మా అన్నకి క్షమాపణ చెప్పుకో. చెప్పకపోతే నాలా ఉబ్బిపోతుంది బాడీ. మళ్ళీ మామూళ్ళు చందాలు అంటూ ఈ పేటకొచ్చావో, బ్యాండ్ బద్దలైపోద్ది. సూపర్ సూపర్ సూపర్, పొద్దున డోస్ ఇచ్చేసావు, చాలా బాగుంది. ఈయన రాజా, నా ఫేట్ కింగ్, నేను ఆటిన్ రాణి, వీళ్ళంతా జాకీలు. పొద్దున్నేలా వచ్చేసావు, ఏంటి కథ? నా కథ అంతా నీతోని, నువ్వు నాతో గేమి. నువ్వు నా లైఫ్ కి బోర్వి. నేను నీకు ప్రేమగా కేసు తీసుకొస్తే బోర్ అంటావా? కేసేమిటి చెప్తా, ముందు నా కమిషన్ తెలుసు. 1000కో ముద్దు చొప్పున ఈ కేసులో ఎన్ని వేలు వస్తే నాకు అన్ని ముద్దులు ఇవ్వాలి. అన్నయ్య, బేరవ కమిషన్ రెండు బానే ఉన్నాయి. నోర్మయ్, ఈ ముళ్ళకంప బేరాలు నాకు వద్దు. అమ్మ రాణి, సర్లే, నా కమిషన్ పక్క నుంచి ముందు ఈయన పని చూడు. ఏంటయ్యా, ఏమైంది? తలకాయ అనుకున్నావా, మాంసం కొట్టే దిమ్మనుకున్నావా? ఆపరా ఆటోని, ఎవరు ఇక్కడ? ఏంటి, రౌడీని తీసుకొచ్చావా? అవును. ఇందాక నువ్వు కొట్టావుగా, ఇప్పుడు కొట్టు చూద్దాం. ఇందాకే కాదు, ఆడితే మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ కొడతాను. ఏంటి, అద్దడిగితే కొడతావా? కొడతావా, కొట్రా, కొట్టు కొట్టు. ఒరే భీముడు, ఇందాక నుంచి చేతికి పని లేదని ఎడుతున్నావుగా, ఓ సూపు చూసుకో. రేయ్, నువ్వు నా లెవెల్ కాదురా, నిన్ను మా వాళ్ళు చూసుకుంటారు. రేయ్, మీ నెత్తి మీద తబలా వాయించండి, నేను లోపలికి వెళ్ళి మృదంగం వాయించొస్తాను. ఎవరు లోపల? రండి బయటికి, రండి. అయ్యోరమ్మా, అయ్యోరమ్మా, ఎవరయ్యా నువ్వు? ఏంటే ఇది, ఎందుకే ఇలా పనకూడతావు? చెప్తుంటే వినిపించుకోవేంటి, అసలు ఎవరు నువ్వు? మీరెవరు? ఓహో, మీరేనా పిచ్చేశ్వర సంతానం? భారతదేశ జనాభా అంతా మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం, ఆ పిచ్చేశ్వరరావే మాకు ఇల్లు అద్దెకిచ్చాడు. అన్యాయం, అన్యాయం చూసావా రాజా, ఈ ఘోరం. ఏమిటయ్యా ఘోరం, అసలు ఎవరు నువ్వు? ఆయన ఈ ఇంటి ఓనర్, ఈయన దగ్గర పిచ్చేశ్వరరావు అద్దెకి తీసుకుని మీకు అద్దెకిచ్చాడు. అయ్యో, సరిగ్గా టైం కి నేను లాగిపోయా. ఆంటీ, ఏంటో శబ్దం? ఆంటీ, ఆంటీ కొంచెం పంపేస్తారా? సారీ అండి. ఏయ్, మా రాజా అన్నయ్య మీదే చేసుకుంటావే, ఎన్ని కుండీలని. ఉండరా శివ, గాజు కాళ్ళు గుచ్చుకోకూడదని పక్కకు లాగినట్టు ఆమెకు తెలీదు, వదిలేరా. రే పిచ్చేశ్వరరావు, ఇవాళకి ఇది చిన్న శాంపుల్. రెండు రోజుల్లో నీతో పాటు వీళ్ళందరూ ఇల్లు ఖాళీ చేయకపోతే నీ మెదడు నీకు పిచ్చెక్కించి పిచ్చి హాస్పిటల్లో చేరేటట్టు చేస్తాం. పదండ్రా. అమ్మో, ఇదేంట్రా అన్నయ్య పిడుగు దెబ్బ తిన్నాళ్ళ ఇలా ఉన్నాడు? పిడుగు దెబ్బ కదా పిల్ల దెబ్బ. దెబ్బ గోమ్ మీద కదరా, ఉండి తగిలట్టుంది. అబ్బాయి నిన్నే సీను అంత లేదురా. మరి ఎందుకు అలా ఉన్నావు? రే శివ, ఈ చలిమంట వేడిలో తొలిచూపుతోనే నచ్చిన పిల్లమల్లో ముడుముళ్ళు వేసి చిలో బహార్ అని మనసు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళని వెళ్ళని, నీతో డ్రీమ్ సాంగ్ పాడడానికి నేను రెడీ. చాలు చాలే. ఏమైంది? బ్యాటరీ డౌన్ అయిపోయింది. నేను ఫుల్ చార్జ్ లో ఉన్నా. నువ్వు అంటే ఆ తర్వాత ఆ పిల్లల్ని సాక్ష్యంగా పెట్టుకుని నువ్వు నా మెళ్ళు పసుపు తడగదు. హలో, ఏంటో లుక్స్, ఎవరితోనైనా డ్యూయెట్లు పాడేస్తున్నావా? అదేం కుదరదు. నీ డ్యూయెట్లు అన్నీ Come on.
చలిమంట చిట్టమ్మ మావయ్యో 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 ఎందమ్మో 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 బల్లమ్మో చూడు బాబు, ఇది సంసారంలో ఉండే ఇల్లు, ఇక్కడ బ్రహ్మచారులు ఉంటే మాకు ఇబ్బంది కదూ. ఆహా అత్తమ్మ రోయ్, అబ్బా అయ్యో ఇదిగో అత్తమ్మ, నీకే కనుక కూతుందనుకో మా రాజగించి పెళ్లి చేసే ఫ్యామిలీ సెటప్ చేసుకుంటాను. అబ్బా నీ పిండం పిచ్చుకలు కట్ట, అవే మాటలరా అండాలమ్మ గారు. వాళ్ళతో గొడవ ఎందుకు మీకు? ఎలా రండి మీరు. ఏమయ్యా పిచ్చేశారావు, నువ్వు ఏమి మాట్లాడవేంటయ్యా? అదే చూస్తున్నా, ఈ దాదాగిరి ఏంటో తేల్చుకోవడానికి ఇప్పుడే పోలీసులను పిలుస్తా. అది పిలవక్కర్లేదు, మేమే వచ్చేసాం. సీన్ అయిపోయిన తర్వాత రావడానికి మేము సినిమా పోలీసులం కాదు, అందుకే మధ్యలో వచ్చేసాం. నా పేరు బిల్లా. నా పేరు రంగ. అవి దొంగల పేర్లు కదయ్యా. ఏదైతేనే దేవుళ్ళు అయితే క్రీటాలతో ప్రత్యక్షం అవుతారు, వీళ్ళైతే క్యాపులతో ప్రత్యక్షం అయ్యారు, అంతేగా తేడా. ముందు వీళ్ళ సంగతి తెలుసండి. బిల్లా ఇలా వచ్చామే? నమస్కారం సార్, మీకోసమే. అవును మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాం. ఈ బుక్ లో సంతకం పెడితే వెళ్ళిపోతాం సార్, ప్లీజ్. ఈ సంతకం మీరే పెట్టచ్చు కదా, అంటే రూల్స్ ఒప్పుకో కదా అని. అబ్బో రూల్స్ కూడా తెలుసా మీకు? మీరు బయలుదేరండి. పోలీసులు వచ్చి సంతకాలు పెట్టుకెళ్తున్నారు, ఈయనేమన్నా సిఐడి ఆఫీసరా? సిఐడి ఆఫీసర్ పోలీసులు భయపడతారా? మరెవరు? నేను చెప్తాను, పెద్ద క్రిమినల్, 10 దొమ్మీలు, 100 మర్డర్లు, 1000 రేపులు, 1,00,000 స్మగ్లింగ్లు,
మొన్న పేపర్లో రాలేదు ఇద్దరు తల నరికిన ఘనుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని. అది మా బాసే. శివ శివ, మా అన్న మీద గోల్డ్ అన్ని కేసులున్నాయి, అందుకే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. ఇంకో విషయం తెలుసా, మా అన్న గౌరవార్థం మా అన్న ఎక్కడుంటే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకుని వెళ్తుంటారు. రామ రామ, ఇంకా ఈ దేశాన్ని దేవుడు కూడా కాపాడలేడు. ఈ పిల్లక్కడా భయంతో గది ఖాళీ చేసేసిందా? ఆ పిల్ల అంత పిరికి పిల్ల ఏం కాదు, ఈ చుట్టి మొత్తం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగ్గిస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఉద్యోగానికి. ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. పెళ్లి పందిరి ఎండి అయిన మూర్తి డీల్ చేశాడంటే మీ చెల్లెలు లేచిపోయినట్టు. ఐ మీన్ ముగుడుతో. మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే. యూనో ధర్మేంద్ర, హేమ మాలిని ఇప్పుడు తెలుసు, పెళ్లి కాకముందు తెలుసా? ధర్మేంద్ర హేమ మాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనిట్లు ఒప్పుకోలేదు, నేను చెక్ చేశాను. ఇప్పుడు చూడు పిల్లలు పెద్దాలైపోయారు. కమలహాసన్ సారిక, ఎవరు చెక్ చేసింది? నేను. ఇప్పుడు చూడు పిల్లలు పెద్దాలైపోయారు. ఏం సార్ అన్ని సెటప్లే చెప్తున్నారు. అక్కడ ఎందుకు? ఈ మధ్య లేటెస్ట్ హీరోయిన్ టాపెస్ట్. ఎవరు సార్ అది? ఇప్పుడు చెప్పని పేరు, తర్వాత చెప్తాను. అమ్మా సంధ్య, ఈ పర్టికులర్స్ లోడ్ చేసుకోమ్మా. మీరండి. అయ్యో దేవుడా, పంపులో నీళ్లు కట్టేసినట్టున్నారు. దేవుడు పంపు కట్టేలేదు, మేమే కట్టేశాం. ఇక పంపులో నీళ్లు రావు. పంపులో నీళ్లు కట్టేశారంటే భయపడి పారిపోయే రకం కాదు ఈ అండాలు. రాయలసీమ నూతిలో నీళ్లు తోడిన ఘట్టం ఇది. ఇదిగా బావిలో తోడుకుంటాలే. ఈ మాత్రకే ఎదిరిపోతారేమో. వెనకటి ఒకటి తన కోడి కుంపటి లేకపోతే తెల్లారుదు అనుకుని కోడిని కప్పిపుచ్చిందట. అయినా గొల్లుమని తెల్లారింది. అట్టా ఉందే ఆ సంగతి. ఆంటీకి బెదురు గిదురు లేదు, పోషణంలా ఉంది. టకటక ఎలా తోడేస్తుంది చూడు. తోడకుండా మీరు చెయ్యాలి. ఎలా? హలో ఆందోళన గారు, మేము స్థానాలు చెయ్యొచ్చా? ఇబ్బందిగా ఉందా ఆంటీ? ఉంటే ఇల్లు ఖాళీ చేయండి. ఇబ్బందిగానే ఉంది. ఏఎన్ఆర్ బాడీ, శోభన్ బాబు బాడీని చూసిన కళ్ళతో వీడి కట్టలాంటి మీ బాడీని చూడలేక కళ్ళు మూసుకుంటున్నాను. రామరామ రామరామ. ఈవిడ మరీ ముదురుగా ఉందిరా. ఆ ముదురుకి ఈ ముదురే కరెక్ట్ సైడ్ ప్లేస్. ఆంటీ, మావి ఏఎన్ఆర్ బాడీలా ఉండకపోవచ్చు, అయినా సరే మా నలుగురిలోని ఎవరి బాడీలు స్ట్రాంగ్ గా ఉన్నాయో చెప్పండి. సిగ్గుపడకుండా మొత్తం చూసి చెప్పండి ఆంటీ. అలాగేంద్రా, నేను ఇంతకు ముందు టైలర్ షాప్ నడిపేదాన్ని. అప్పుడు ఎందరో మగాళ్ళకి కొలతలు తీసి బందులు లాగులు కుట్టేదాన్ని. నాకు సిగ్గెందుకురా, రండి. నోరు ముయ్యండ్రా, దోమ లోపలికి తోరుతుంది పెదవల్లారా. నీళ్ళలో నానేసినంత మాత్రాన ఎండు చేప పచ్చితాప అవుతుందట్రా. గుడ్ మార్నింగ్ మేడం. దండాలండి అమ్మగారు. సారీ అండి. నీ ఆరోగ్యం పాడు చేసుకునే హక్కు నీకుందేమో, కానీ ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు. మనిషి అయి పుట్టిన తర్వాత సంస్కారం నేర్చుకో. ఏమండి పిచ్చేశ్వరరావు గారు, ఒకసారి రండి. ఏమిటండి ఏమిటి వాళ్ళు వాళ్ళ రౌడీ వేషాలు? వాళ్ళు కావాలని ఆట పట్టిస్తుంటే మీరేం పట్టించుకోకుండా ఊరుకుంటారా? చూడండి, మీరెవరిదో ఇల్లు మాకు అద్దెకిచ్చి ఈ న్యూస్ తెచ్చి పెట్టారని మీ మీద కేసు పెడతాను. అన్నయ్య, లోపల మన మిరతం బొట్లు గారు అవుటా? నీకేమన్నా డౌట్? అబ్బే ఏంటండి పిచ్చేశ్వరరావు గారు ఇలా అయిపోయారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. చాలా నీళ్లు తోడారా ఆంటీ? అవును నాయనా, మడిగా వాడుకోవడానికి వంటకి వార్పుకి కావాలి కదా, అందుకే మూడు రోజులకు సరిపడా నీళ్లు పట్టి పెట్టుకున్నాను. ఈ రోజు కొళాయి మూసేశారు, రేపు బావి పుట్టేస్తారు. మీరు వానర సైన్యం కదా, నా జాగ్రత్తలు నేను ఉండద్దు. అసలు మీకెందుకు తిప్పలు? ఇంకో ఇంటికి వెళ్ళిపోతా. అమ్మా, మీ ఉడత బెదిరింపులకు పారిపోయేది కాదు ఈ అండాళమ్మ. మీ చేతని మీరు చేసుకోండి, నా చేతనైతే నేను చేసుకుంటాను. ఇందాకే ఉన్నారా ఆంటీ?
ఎవన్నాను నీళ్ళలో నానవేసినంత మాత్రాన ఎండు చేప పచ్చి చేప అవుతుందా అన్నారుగా అందుకే నానేస్తేనే కదా తెలిసేది ఇడైపా అంటే పడే అని అర్థం పర్వాలేదులే గంగలో చేపలు ఉండవా కృష్ణలో చేపలు ఉండవా మరి మీకు మడి ఆచారం కదా ఈ నీళ్లు మీకెలా పనికి వస్తాయి అయ్యో పిచ్చోళ్ళారా ఎందుకు పనికిరావు వీటిని జల పుష్పాలు అంటారు జల పుష్పాల గురించి విన్నాను కానీ జల పుష్పాల గురించి వినలేదే కలకట్టాలో పప్పున వేసుకుని మరీ తింటారు ఆహా ఈ చేపలు చేసుకుంటే నోరు ఊరిపోతుంది ఇంకా కొన్ని పట్రండి నువ్వు అక్కడ వస్తావయ్యా టైంకి మనీ ఆర్డర్ ఏమైనా తెచ్చావా లేదండి లేదా పిచ్చేశ్వరరావు నాదే నాదే రై పిచ్చేశ్వరరావు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారా పిచ్చాసుపత్రిలో గురు అయితే చింపే ఏమిటయ్యా ఇది మేమంతే ఇష్టం లేదనుకో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో సంధ్య లేదు చింపే నోరు మూసుకోకపోతే నిన్ను చింపేస్తా పా గుడ్ మార్నింగ్ అలా వచ్చాడువేనా అడిగి రావాలని తెలీదా గుళ్ళోకి అడిగి రాలి నేనేం దేవతని కాను అదే అదే ఆ కోపం దాని వెనకున్న అభిమానం నన్ను నీ దగ్గరికి లాక్కొచ్చింది అక్కర్లేని మాటలొద్దు ఏం కావాలో చెప్పు ఉత్తరం వచ్చింది థ్యాంక్స్ ఆంధ్రదేశాన్ని అంధకారంలో ముంచుతూ ఈ పవర్ కట్ ఒకటి ఓయ్ స్వామి నీకు జనం మీద దయ్యున్నట్టయితే కరెంట్ కట్ చేయకుండా పన్నులను కట్ చేయండి జనం బతికిపోతారు బాబు ఇది గవర్నమెంట్ కటింగ్ కాదు రాజా కటింగ్ నిన్న నీళ్లు కట్ ఈ రోజు కరెంట్ కట్ రేపు ఈ ఇంట్లో జనాలు కట్ ఏంటిది అది నాది నీదే చెప్పు కావాలనుకుంటావేంటి మీ ఆవిడగారా నీ కూతురు అనుకున్నాను అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది కనిపెట్టలేకపోయాను సైడ్ ప్లీజ్ సారీ ఆంటీ నువ్వేంటే నీ మొహం మండ వాడు దులుపుతుంటే దులిపించుకుంటావు సామాన్ సద్దు ఈ కొంప ఖాళీ చేద్దాం ఇంకా ఈ చీకటి కొంపలో ఉంటే నాకు తెలియటల్లా పదా ఏ ఆంటీ గట్టిగా తగిలిందా ఆంటీ ఒంటరిగా చీకట్లో ఉండడం కష్టంగా ఉందా అబ్బే నాకేం కష్టం లేదు అంకుల్ పోయినప్పటి నుంచి ఒంటరిగా అలవాటు అయిపోయిందిలే అయినా ఈ క్యాండిల్ ఉందిగా ఈ వెలుతురు జాలే అబ్బో వన్ మ్యాన్ ఆర్మీలా ఉంది అరే నా గదిలో కరెంట్ ఉంది బయట లేదేంటి నీది విఐపి కోట అమ్మా చీఫ్ మినిస్టర్ గారి ఇంట్లో కరెంట్ పోతుందా అదేంటండి అవునమ్మా నువ్వు వయసులో ఉన్నావు ఆ కుర్రాడు వయసులో ఉన్నాడు కోఆపరేషన్ నీకే ఇబ్బంది రాదు పిచ్చేశ్వరరావు సైడ్ అయిపోతా ఏ ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అందరికి వాటర్ కట్ చేసి నా పోర్షన్ కుంచావు అందరి ఉత్తరాలు చింపేసి నా ఉత్తరాన్ని నా గదికే మరీ పట్టుకొచ్చిచ్చావు ఈ రోజు అందరికి కరెంట్ కట్ చేసి నా కుంచావు పది మంది పది రకాలుగా అనుకుంటే అందులో వాళ్ళ తప్పే ఉంది నీకేం ఉపకారం చేశానని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అప్పుడే అయిపోయిందా ఆహా నీ మాటలు నాకు చిత్ర పాటల్లా ఏ రెహమాన్ మ్యూజిక్ లా వినిపిస్తోంది అన్నయ్య అంతరాష్ట్రకి వెళ్ళిపోయిందండి మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తుంది చిన్న లవ్ క్లాష్ ఓహో సార్ ఏమ్మా ఇదిగోండి అడ్వాన్స్ రేపు ఉదయం సామాన్లు తీసుకుని వస్తాను రేపు పొద్దునకి ఇల్లు రెడీ చేసి ఉంచుతాను రామ్మా అలాగేనండి వస్తాను అలాగే నమస్కారం సార్ నమస్తే సంధ్యా అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిందా సార్ వచ్చింది అయ్య బాబో కొంప మునిగిపోయింది ఎక్కడికి వచ్చింది సార్ చెప్పండి సార్ డోస్ ఫిక్స్ చేయాలి ఏమైంది అయ్యా ఏమైంది మీకు ఏమీ అవ్వలేదండి
ఇవెన్నేళ్ళు? రెండు. రెండా? అవునా? అయితే ఇంకా కరవలేదా? ఏంటి గడిచేది? ఏంటి గడిచేది? సార్, మీరు వాడిని గడుస్తారేంటండి? కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. ఏంటి? ఏంటంటే ఆవిడికి పిచ్చి ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. ఇప్పటికి ఉదయం నుంచి ముగ్గురిని గడిచింది. అయ్య బాబాయ్, ఇంటి పిచ్చిది. నువ్వు ఇల్లు ఇవ్వనున్నావు అనుకో, కచ్చక 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 అని కచ్చేస్తుంది. హలో, ఇంకా కరవలేదా? కరవలేదు, రేపు వస్తానండి. రేపు వచ్చి గ్యారంటీగా కరుస్తుంది. రేపు అమ్మాయి వచ్చి కరవగానే ఈ అడ్రస్ కి ఫోన్ చేయి. ఎందుకు? ఎందుకంటే నీ గుండు చుట్టూరు 14 ఇంజక్షన్ చేయడానికి. అరే బాబాయ్ గారు. ఏ బాబు, కొంచెం గేట్ తాళం తీయమను. తీయను. నేను ఇంట్లో అడ్డకి దిగడానికి నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను. మీ ఓనర్ నిధులు. నేనే ఓనర్ ని. అదేమిటండి, ఇంతలోనే ఏమైంది? ఒంటి నిండా కట్టేమిటి? ఇదంతా నా కర్మలే, నీకెందుకు? సర్లే, ముందు గేట్ తీయండి, చెప్తాను. అమ్మో, చెప్తా? ఏం చెప్తావు? నేను తీను. ఎందుకు తీవు? తీసేదాకా నేను ఒప్పుకోను. ఓరి దేవుడు, కరిచావంటే గుండె చుట్టూ 14 ఇంజక్షన్లు. కరవడానికి నాకేమైనా పిచ్చా? లేదమ్మా, నాకు పిచ్చి, మా నాన్నకిచ్చి, మా తాతకి పిచ్చి, మా ముత్తాతకి పిచ్చి, టోటల్ గా మా వంశమంతా పిచ్చి. ఇదిగోనమ్మా నీ అడ్వాన్స్. మా ఇంట్లో అస్సలు ఉండద్దమ్మా. నిజంగానే పిచ్చోడు. నిన్ను వీడని నీడలు మేమే, కలగా కదిలే నీడలు మేమే. హలో, మా వాయిస్ ఎలా ఉంది? మీకంటే గాడిద బెటర్. ఏమండి సామాన్ లోపల పెట్టమంటారు? ఇద్దాటి రాకండి, లోపలికి అడుగు పెట్టారో కాళ్ళు నరికేస్తాను. రౌడీ డ్రెస్సులు, రౌడీ వేషాలను వెళ్ళి ఎక్కడైనా రౌడీ ఇదం చేసుకోవచ్చు కదా. ఇక్కడెందుకు మా ప్రాణాలు తీయడం? అన్నోయ్, వదిన లక్ష్మణ రా గీసింది. గీత గీసిందంటే నేను ఆ గీత దాటి ఆవిడ మనసులోకి వస్తున్నానని అర్థం. నమస్తే రాజా. నమస్తే. అబ్బా, నీ హీరోయిజం చూపించి ఇంట్లో చాలా మందిని ఖాళీ చేయించావు, చాలా థ్యాంక్స్. అయితే ఆ పోర్షన్లో ఉన్న అమ్మాయిని మాత్రం ఖాళీ చేయించడానికి వీల్లేదు. సంధ్య, ఓకే, నువ్వు ఎలాగంటే అలాగే. ఇదిగో నీకు ఇవ్వాల్సిన సెకండ్ పేమెంట్. వద్దు. నీ వల్ల నాకు ఉపకారం జరిగింది కనుక. అదేంటి? ఇక్కడికి రావడం వల్ల పగలేదో రాత్రేదో తెలియని నా జీవితంలో సూర్యోదయం అయింది. ఓ నాయనో, నా హీరోకి ఆ పిల్లకి మధ్య ఇన్నిరేళ్ల కథ జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? చూస్తున్నాం. నువ్వు మరీనమ్మా అప్పుడప్పుడు కనిపిస్తుంటావు, లవింగ్ చేసేస్తాను అంటావు, డేట్లు ప్రాబ్లం వచ్చిన హీరోయిన్ సైడ్ అయిపోతుంటావు. చూడండి, రోజున ఆటోలో ఎంతో మంది తిరగచ్చు, కానీ నా మనసులో తిరిగేది రాజయ్య. మీ అన్నకి నేను నచ్చకపోవచ్చు, నాకు తాడు కట్టకపోవచ్చు, అయినా సరే రాజయ్య నమ్ముడు. రేపు నేను చస్తే నన్ను బూడిద చేయాల్సింది కూడా రాజాని. అట్టా నీ ఫీలింగ్ నీ దగ్గర పెట్టుకుంటే అనగట్టాలి తెలుస్తుందమ్మా. ఆ పక్క పిల్ల దూరంగా ఉన్నా నటిస్తూ దగ్గర అయిపోతుంది, నువ్వు దగ్గరుంటూ దూరం అయిపోతున్నావు. నువ్వు సిసింద్రిలా చిందులు తొక్కుతుంటే నా మీద ప్రేమ లేదనుకున్నాను. పొంగే ప్రేమని దాచడానికి ఇన్ని రిసర్సులు. థాంక్స్. అబ్బా, ఏంటా ముద్దులు? ముద్దును వద్దనకూడదు, ఇద్దరి మధ్య బలమైన అనుబంధానికి సాక్ష్యమే ముద్దు. అబ్బా, ఇంకా చాలు. అదేం అలా వచ్చేసావు? గుండె అదుపు తప్పి కొట్టుకుంటోంది. గుండెకి ముద్దుకి లింక్ ఉందట. మనం ముద్దులతో హద్దులు చెరిపేస్తుంటే గుండె మామూలు కన్నా 13 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుందట.
పడితిరా గొప్ప చిక్కులో నేను చిక్కుకుంటిరా శివరా సుమనోహర ఈశ్వర పరమేశ్వర ఇద్దరి ప్రియురాళ్ళ మధ్య శాండ్విచ్ నైతిరా ఈశ్వర పరమేశ్వర ముద్దుల జవరాళ్ళ మధ్య మొగలి రేపు నైతిరా కావరా కామేశ్వర కుల శైలు గుణపతి దిగువుల హొయలు బాబా చంపేస్తుంటే జడా కడా చడా మడా కాడేస్తుంటే ప్రియురాళ్ళ మధ్య శాండ్విచ్చి నైతిరా ఈశ్వర పరమేశ్వర ముద్దుల జవరాళ్ళ మధ్య మొగ వివేకు నైతిరా కావర కామేశ్వర స్వామి కొడతావేంటి జనం చూస్తే చేయబడింది జనం చూస్తున్నారనే వంకతో బస్సులో ఆడవాడ మీద చేయి వేయడం ఫ్యాషన్ అయిపోయింది నిన్నెవరు తాకూడదు అనుకుంటే ట్యాక్సీలో వెళ్ళు ట్యాక్సీలో వెళ్ళలేని వాళ్ళ మీద చేయి వేస్తావా ఏంటే ఎగరెచ్చిపోతున్నావు ఏంది భయ్యా తప్పు చేసింది కాక ఆమెను కొడతావేంది నువ్వు జనం ఇలా సినిమా చూస్తుంటే కొట్టినా కొడతాడండి జనంలో చైతన్యం చస్తేనే ఇలాంటి చీడ పురుగులు తలెత్తుతాయి ఏంటన్నా ఇదంతా
ఆ లారీ ఏంటి, ఈ గెటప్ ఏంటి, అసలు నువ్వు నువ్వేనా అని. రే, నేను బాధ్యత లేకుండా రౌడీలా తిరగడం వల్లే నన్ను చూసి సంధ్య మొహం దిప్పుకుంది. ఏంటి రౌడీ వేషాలని నా మొహం మీద అనేసిందిగా. అందుకే ఈ రోజు నుంచి నే కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఎస్ ఓకే ఆల్ రైట్, నువ్వు కష్టపడి లక్షలు సంపాదించు, దాంతో సంధ్య గ్యారంటీగా నిన్నే ప్రేమిస్తుంది. సంధ్య లక్షల్ని లక్ష్య పెట్టే రకం కాదు, నా ప్రయత్నంలో నిజాయితీ ఉందనిపిస్తేనే నన్ను ప్రేమిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందంట? తపస్సు చేసేవాడు భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడా అని ఆలోచించుకో. ప్రత్యక్షం అవుతాడనే నమ్మకంతోనే తపస్సు చేయాలి. ఓరి బాబోయ్, దేవుడు తపస్సు ఏంటన్న ఈ మాటలని, పులి దెబ్బకు దొరకని నువ్వు పిల్ల దెబ్బకు ఇట్టే దొరికిపోయావు. ఏం మారిపోయావు? సరే సర్లే, లారీ ఎక్కు. సరే ఇదే బస్సులో కొట్టాం, చెయ్యి మీద వేశానని కొట్టాం. ఈవేళ ఈ గవర్నమెంట్ బస్సు, ఈ ప్రైవేటు గుండాలు, ఇదంతా నా అరేంజ్మెంట్. ఈరోజు అందరి చేతులు నీ మీద పడతాయి. ఈ కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ ఎవరిదో తెలియదు గనక పుట్టే బిడ్డకి బస్సు బాబు అని పేరు పెట్టుకో. కమాన్ కమాన్ అయితే. అన్నయ్య కళ్ళు తెరిచాడ్రా. ఇంకేం భయం లేదు. ఎలా ఉంది? సంజ రాలేదన్నా. ఎందుకు వస్తుంది? నువ్వు చస్తే మాత్రం దానికి ఏమిటి లెక్క? రాణి ఊరుకో. ఎందుకు ఊరుకోవాలయ్యా? నేను ఇలా చూస్తుంటే నాకుంటె తరుక్కుపోతుంది. అలాంటిది స్పృహ లేని సమయంలో రోడ్డు మీద వదిలేసి ఎలా వెళ్ళిపోయిందయ్యా? వాళ్ళున్నారుగా చూసుకోవడానికి. చాలే సమర్థింపు ముందలే కూడుతుందో గాని మెల్లగా
అమ్మా అప్ప ఎందుకు వచ్చిన బాధయ్యా నీకదంతా ఉండొస్తాను అలం లేదే సముద్రం లేదు బాధం లేదే జీవితం లేదు మనిషినే కాదు మాటల్ని కూడా మార్చేసింది ఆ మహాతల్లి నీ ఆవేదన నాకు అర్థమైంది రాణి కానీ ప్రేమ ఎక్కడ ఎవరిని చూస్తే ఎందుకు కలుగుతుందో ఎవరు చెప్పలేరు ఆమెను చూడగానే ఆమె నా కోసమే పుట్టినట్టు నాలో అసంపూర్తిగా ఉన్న భాగం పూర్తయినట్టు అనిపించింది నీకు చేతనైతే సాయం చేయి లేకుంటే ఊరుకో ఏడు కొండలవాడ వెంకటేశ్వర కరుణించు స్వామి నువ్వేనా సంజీవి అక్కడ బుర్ర బదులు కొట్టొచ్చి ఇక్కడ కొబ్బరి చెప్ప బదులు కొడుతున్నావా ఏం నువ్వనేది రాజా నీ కోసం ప్రాణాలకు తెగిస్తే పట్టనట్టు వెళ్ళిపోయావు నీకు జాలి కనికరం ఏమైనా ఉందా అతను ఎలా ఉన్నాడు ప్రాణాలతోనే ఉన్నాడు ఇంతకీ నువ్వెవరు రాణి అంటే అతను రాజా నేను రాణి ఇంకేం కావాలి నీకు సవితిని మెడలో తాళి లేదే తాళిని ముడించుకోవడానికి అతని మనసులో నాకు చోటు లేదుగా అక్కడ చోటు సంపాదించుకున్న నువ్వు ముడించుకో సంతోషిస్తాను వయసు మళ్ళిన ఆడది నా స్థానంలో ఉంటే కాపాడేవాడు కదా బస్తీ మే సవాల్ అని కాపాడేవాడు కాపాడే గుణం అతని రక్తంలో ఉంది అయితే నీ మీద మనసు పడ్డాడు కనుక నువ్వు మాట్లాడకుండా వెళ్లిపోయావని బాధపడ్డాడు పని పాటు లేకుండా తిరగడం వల్ల నువ్వు అతన్ని కన్నెత్తి చూడడం లేదని లారీ పనిలో చేరాడు నీకోసం వేషం భాష అన్ని మార్చుకున్నాడు తన కోసమే నువ్వు పుట్టావని అతని నమ్మకం ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటవుతారని అతని ఆశ సంధ్యా నువ్వా ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది ఇది కళ నిజమా నాకు అర్థం కావట్లేదు కూర్చో సంధ్య గుడుదులి దేవత ఈ పూరి గుడి సొగొచ్చినందుకు ధన్యవాదాలు నేనేం దేవతని కాను అవునో కాదో చెప్పాల్సింది నేను నీ చూపు వెన్నెల వానలా ఉంటుంది ఆ వెన్నెల్లో తడిస్తే నా పాపాలు కొట్టుకుపోతాయనిపిస్తోంది సంధ్య కవిత్వమా అవును అంబ అనుగ్రహంతో కాళుడు కాళిదాసయ్యాడు నీ అనుగ్రహంతో ఈ రౌడీ రాజా అయ్యాడు చెప్పలు తప్పిన కన్నులలో నా తరగా నిలిచావు తెరచిన కన్నుల ముందర విందుక నీవే మిగిలావు సుప్రభాతాన విరిసిన సుమరాణి స్వప్నలోకాన కలిసిన రారాణి Bye-bye.
పోని మనకు మనది అలివేణి మాట మనసు మనుగడ మూడు ముడిపడు సూత్రమని సుప్రభాతాన విరిసిన సుమరాణి స్వప్నలో తాన కలిసిన రారాణి నీ కేసి కన్నెత్తినా చూడడం లేదు సరికదా? నీ గురించి మంచిగా మాట్లాడితేనే కొర్రెక్కుతోంది. నువ్వు సంధ్యని కలిసావా? ఆ కలిశాను. ఆవిడ పెద్ద కంచు బిందెలా ఉంది. ఆవిడ కరిగి నీ దారికి రావడానికి బోలు టైం పడుతుంది. వచ్చి తీరుతుంది. నేను వచ్చేలా చేస్తాను. రూమ్ ప్లీజ్. ఇక్కడ సైన్ చేయండి. బాయ్ ఇలా రా. ఇలా నేను రూమ్ తీసుకెళ్ళు. అనిల్, మనం పారిపోయి వచ్చింది మన ప్రేమ పండాలని, మోహన్ తీరాలని కాదు. అనిల్ ప్లీజ్. ఆడది పెళ్ళైన తర్వాత భర్తకిచ్చే అపురూపమైన కానుక కన్నెతనం ప్రియుడిగా దోచుకోకూడదు, భర్తగా అందుకోవాలి. అనిల్, అనిల్, అనిల్. హలో. ఏయ్, ఎవరు నువ్వు? ఈ పూటకు నిన్ను బుక్ చేసుకున్నవాడిని. ఏయ్, ఏంటా మాటలు? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే పోలీసులు ఫోన్ చేస్తా. నాకు చేయకుండా పో. అదే పిల్ల రంగా, ఈ పిల్లని ఆ ప్యాసింజర్ అరెస్ట్ చేయండి. తాళి కట్టబోయే నన్నే తాకనివని పిల్ల, వ్యభిచారి అంటే నేను నమ్మలేను. నో. నువ్వు పెళ్లి చేసుకోవన్న భయంతో నిన్ను పదావళ్ళ దూరం ఉంచింది, కానీ ప్రజలందరికీ పక్కలేసిన పిల్లరాది. సీ మిస్టర్ అనిల్ కుమార్, ఈ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి కొందరు ఆడపిల్లలు సిటీ వచ్చి శృంగార కాలక్షేపం చేస్తుంటారు. మాకు దొరికితే కోర్టుకొచ్చి జరిమానా కడుతూ ఉంటారు. ఈ పిల్ల ఇప్పటికే బ్రోతల కేసులో 3 సార్లు పైన కట్టింది. మనిషి అబద్ధం చెప్పడం సహజం, కానీ మా రికార్డ్స్ అబద్ధం చెప్పవు కదా. మీ కళ్ళతో మీరే చూడండి. సీరియస్ రే, ఆ పిల్ల అర్హతలు ఏమిటో నాకు బాగా తెలుసు. కనుక నీ ప్రేమను కాదన్నానరా, నువ్వు ఊబిలోకి దిగకూడదనే నా మనుషులు నీ వెంట వెంబడించారా? ఇప్పుడు ఆమె చరిత్ర ఏమిటో
నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావుగా. ఒరే, కడుపు తీపుతో కురువు పట్టుకుంటే చేయగలుగుతుంది అన్న, కాదని ఆ కురువుతో తలగొక్కుంటానంటే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళం కావచ్చు, నా కొడలు మాత్రం కాదు. అంతకు నువ్వు పెళ్లి చేసుకుంటే మన ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కొడుకు చచ్చాడు. డాడీ! అవునురా బాబు, ఒక్కగానొక్క కొడుకు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేదు. ఇదంతా పిడకలకు రాపోదాం. పులి వెంకయ్యనాయుడు గారు, నమస్కారం అండి. ఎస్ఐ, ఆ పిల్ల చెడ్డదే కావచ్చు, కానీ మన వాడితోడు వచ్చింది, మనం మంచి చేద్దాం. ఇదిగో తీసుకో ఈ 5000, ఆ పిల్ల ఖర్చులకు ఇచ్చి. అయ్యా, తమరి మనసు రాజమహల్ అండి. పద బాబు. డబ్బేసి కొన్నది నిన్ను వదలడానికి కదే. నేను ఎలాంటి దాన్ని కానండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అది ఇష్టం లేని అబ్బాయి తండ్రి నా మీద బురద చల్లాడు. నిజంగా నాకేం తెలీదు. ఇది బురద కాదే, ఊబి. ఎలాగైతే నేను వచ్చావుగా, ఇంకా ఇంకా దిగబడ్డవే కాని తేలడం గుండదు. మీరు వదిలేస్తే మా ఊరు వెళ్ళిపోతానండి. పోస్టల్ ముద్రపడిన పోస్టల్ స్టాంప్ మారినట్టే బ్రోతలు ముద్రపడిన ఆడపిల్ల బతుకు మారదమ్మా. లోపలికెళ్ళు, తీసుకెళ్ళండి. అరిచి గీ పెట్టి రౌడీల చేత దెబ్బలు తిరుకు. బంగారం లాంటి ఒళ్ళు కమిలిపోద్ది, నా కరెంట్ అకౌంట్ దెబ్బతింటది. తీసుకెళ్ళండి. జానీ, పడితే గాని లైన్ లోకి వచ్చేలా లేదు. మన మంత్రి గారికి ఫోన్ చెయ్యి. నమస్కారం అండి. ఏం సావిత్రి, బాగున్నావా? ఎవరి దయ అయితే ఏంటి, గానీ బాగా ఒళ్ళు చేసావు. నీ చెయ్యి తగిలితేనే చాలు, ఒళ్ళంతా కరెంటు పాసైపోద్ది. కొత్త పిల్ల చాలా అదృష్టవంతురాలు. నిజంగా ప్రారంభోత్సవేనా, లేకపోతే బాగా ట్రాఫిక్ నొంతెళ్ళకి అప్పుడప్పుడు మా మినిస్టర్లు పిలిచి మీదే ఓపెనింగ్ అని రిబ్బన్ కటింగ్ చేస్తుంటారు ఆ మోడలా? చచ్చా, బంగారం లాంటి పిల్ల, కనకట్టా రసగుల్లా. అంతా రెడీ, మీరు పదండి. మీరు మినిస్టర్ జోగారావు గారు కదండి? ఆశిదేరి తల్లి, ఈ టీవీలో ఛానళ్ళు వచ్చాక మంత్రి అంటే ఎవడు మామూలుడికి కూడా తెలిసిపోయిందండి బాబు. మీరు సమయానికి దేవుళ్ళ వచ్చారు, మీరే ఈ రొంపి నుంచి నిన్ను కాపాడాలి. చూడు పిల్ల, నిన్ను ఆదుకోవడానికి నేను ఇక్కడికి మంత్రిగా రాలేదు, మగాడిగా వచ్చాను. నువ్వు నన్ను ఆదుకోవాలి, నన్ను సుఖపెట్టు. ఇట్ట బెట్టు చేస్తేనే నేను పసుమునైపోతా. ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా నీకే నష్టం. రిగ్గింగ్ చేసిన బ్యాలెట్ పేపర్ లా అయిపోతావు. ఈ కరుపులు అరుపులు లేందే ఆయన ముచ్చట తీరదు. నేను సావనన్నా చస్తాను, కానీ నీకు మాత్రం లంగను. రే, ఆ అమ్మాయి వాడి దగ్గర ఉంటే మనకు చాలా ప్రమాదం, ఎలాగైనా వాడి దగ్గర నుంచి వేరు చేయండి. ఎక్కడికి పోతావే? మర్యాదగా చెయ్యదు. నువ్వెవడరా అడగడానికి? నేనెవరో తెలియదంటే నువ్వు చచ్చి 10 ఏళ్ళైనా ఉండాలి, లేదా నీది ఈ జిల్లా కాకపోయి ఉండాలి. Oh!
తలమీద బలమైన దెబ్బ తగలడం వల్ల స్పృహ రావడానికి ఇంకా ఆలస్యం కావచ్చు అన్నారు. ఈమె నీకు తెలుసా? ఈమె నా చెల్లెలు. ఆ రాజాగడి ఎవడో తెలియదు గాని సరిగ్గా అప్పుడే అక్కడ దిగబడ్డాడు. రే, ఆ పిల్ల అక్కడ ఆసుపత్రిలో కోలుకుని నోరిప్పితే మన చాప్టరే క్లోజ్ అయిపోతారా? అసలే పొలిటీషియన్స్ కు రోజులు బాగాలేవు. స్కాములని, కుంభకోణాలని, పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అన్ని కోర్టు కేసులే. పైగా మీ పాత చరిత్ర చూస్తే అంతకన్నా బ్యాడ్. ఆ రేప్ కేసులు, మూడు బాంబు కేసులు. షట్ అప్! ఇప్పుడు కావాల్సింది నా చరిత్ర కాదురా, ఆ పిల్ల చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? సంధికేదో జరిగినట్టు పీడకలు వచ్చింది పద్మ. అదే ఆలోచనతో పడుకున్నావు కదమ్మా, అందుకోసమే పీడకలు వచ్చింటుంది. స్ట్రెచ్చర్ తీసుకురండి త్వరగా. ఆపరేషన్ నా వల్లే కట్టిపోట్లేదు నాకు.
సంధ్య మీ సొంతక్కేనా? నా తోబుట్టు. డాక్టర్ ఆమెకి ఎలా ఉంది? డాక్టర్గా నా ప్రయత్నం నేను చేశాను. దేవుడికి జీవుడికి జరిగే పోరాటంలో గెలుపెవరిదో డాక్టర్లు చెప్పలేదు. ఆ రాజా ఎవరు? నేనే. పేషెంట్ను వార్డులో చేర్పించాం, మిమ్మల్ని చూడాలంటున్నారు. నన్ను కోపడ్డానికి ఏంటన్నా ఇలా జరిగింది? సంధ్యని ఆవిడింట్లో ఉన్న వస్తువుల్ని ఆ మూర్తి తీసుకెళ్ళాలి. మీరు వ్యాన్ ఏర్పాటు చేయండి. అలాగే. గుడ్ మార్నింగ్. అలా వచ్చాడు వేనా? అడిగి రావాలని తెలీదా? Thank you.
హ్యాపీ బర్త్డే టు యూ. నీకెలా తెలుసు? మనసు పడ్డప్పుడు మార్గం ఉంటుంది. ఈ అందమైన పువ్వులాగే నీ జీవితం విరబూయాలని నా కోరిక. నాన్సెన్స్. నీ తిరస్కారం నన్నేం బాధించట్లేదు. నీ మీద మరింత ప్రేమను పెంచుతోంది. చూడు సంధ్య, నిన్నందుకునే అర్హత నాకు లేకపోవచ్చు, కానీ నా ప్రేమతో ఆ అర్హతను సాధించగలనని నమ్మకం నాకుంది. రాజా మీద ఏర్పడిన అభిమానాన్ని దాచిపెట్టి ఆగ్రహం నటించినప్పుడల్లా గుండె బరువెక్కిపోతుంది. అతని పట్ల నా మనసులో తొణికిసలాడే ప్రేమని అణిచిపెట్టడానికి కారణం నా కుటుంబ పరిస్థితులే. కృతజ్ఞతలు తెలియచేస్తే దాంతో పాటు కట్టలు తెగే నా ప్రేమ పొంగుకొస్తుందనే భయం. అతని ఆరోగ్యం బాగుండాలని నా శరీరం స్వాధీనం తప్పేదాకా ప్రదక్షిణం చేశానే, కానీ నోరు విప్పి అతనికి ఎలా ఉంది అని అడగలేకపోయాను. నా ప్రవర్తనకి కారణం నా కుటుంబ పరిస్థితులే. అయినా అతను నా పట్ల ప్రేమాభిమానాలు చూపించడం మానలేదు. ఆత్మీయతకి నా కళ్ళు చెమగిలుతున్నాయి. నీ హీరోయిజం చూపించి ఈ ఇంట్లో చాలా మందిని ఖాళీ చేయించావు, చాలా థాంక్స్. అయితే ఆ పోర్షన్ లో ఉన్న అమ్మాయిని మాత్రం ఖాళీ చేయించడానికి వీల్లేదు. సంజయ్, ఓకే, నువ్వు ఎలాగంటే అలాగే. ఇది ఏ జన్మలో చేసిన పుణ్యమో, అతను నా పట్ల అంత ప్రేమ చూపిస్తున్నాడు. భగవాన్, ద్వేషాన్ని భరించడమే కష్టం అనుకున్నాను, కానీ ప్రేమని భరించడం కూడా కష్టమే. నేను కేవలం అతన్ని ప్రేమిస్తున్నాను, అతను నన్ను పూజిస్తున్నాడు. ఇక నేను మౌనంగా ఉండలేను. మీరే నా ప్రియమైన శ్రీవారు, మీరే నా ప్రియమైన శ్రీవారు అని ఎలుగే తెరవాలనిపిస్తోంది. ప్రియమైన శ్రీవారు, ప్రియమైన శ్రీవారు, ప్రియమైన శ్రీవారు, ప్రియమైన శ్రీవారు. బాబు, రాజా, సంధ్య అస్తమిచ్చాక నీ ప్రేమ వెలుగు చూస్తోంది బాబు. అంటే నీ మీద తనకున్న ప్రేమని తన మనసులోనే దాచుకునేది. కుటుంబ పరిస్థితుల వల్ల బయటికి చెప్పలేకపోతున్నానని నా దగ్గర వాపోయేది. బండరా లాంటి నీవు తన ప్రేమ కోసం నిన్ను నువ్వే శిల్పంగా మలుచుకున్నావని తెలిసి ఎంత సంబరపడిపోయిందో తెలుసా? నీ ప్రేమ తీవ్రత తన ఆశయాన్ని, ఏకాగ్రతని ఎక్కడ చిన్న భిన్నం చేస్తుందోనని ఎంత ఆందోళన పడిపోయేదో తెలుసా? అందుకే రాజా, అందుకే నీ కళ్ళ ముందు ఉండకూడదని, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. సంధ్య, సమస్యలేమిటో
మీకు తెలుసా ఆంటీ? సంధ్యా తెరవని పుస్తకం లాంటిది. తన మనసు విప్పి ఎప్పుడు తన సమస్యలు బయటికి చెప్పుకోలేదు. బహుశా తన పరిస్థితులు తనే పరిష్కరించుకోవాలన్న పట్టుదల కాబోలు. సంజయ్ ఇక్కడ ఉన్నంత కాలం ఆమెకు తోడుగా ఉండాలని ఇక్కడ మొండి పట్టు పట్టుకొని వేలాడానే కాని నాకింత చోటు దొరక్క కాదు బాబు, దొరక్క కాదు. తన సమస్యల చడివాను వెనక సూర్యోదయం అవుతుందని, ఆ రోజు నీతో చేతులు కలిపి చట్టా పట్టలు వేసుకొని తిరగాలని ఎన్నో కలలు కంది. కాని ఆ దేవుడు మరోలా చేశాడు బాబు. విచారించకు బాబు, ఆమె ప్రేమే ఊపిరిగా నువ్వు బతికావు. నీ ప్రేమ ఊహల్లో ఆవిడ బతికింది. మీ తనువులు ముడివేసే కళ్యాణం జరగకపోయినా మీ మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. ఇది ఏ జన్మ బంధమో. అన్నయ్య, జాతకాలు కలిసే వేళ జీవితాలు ముగిశాయి, జ్ఞాపకాలు పిలిచే వేళ కాపురాలు కలలైనాయి. ఈ కథకు ఏది తరువాయి? జాతకాలు కలిసే వేళ జీవితాలు ముగిశాయి, జ్ఞాపకాలు పిలిచే వేళ కాపురాలు కలలైనాయి. ఈ కథకు ఏది తరువాయి? జాతకాలు కలిసే వేళ జీవితాలు ముగిశాయి, జీవితాలు ముగిశాయి. తను మారయ్యదలో ముల్లుగా చెలినారాధించి వలచే వేళ మధుర స్వరాలు రేగే, ప్రియరాగాలెన్నో పిలిచే వేళ మమతే సవాలు చేసే అయినా. ఒకనాడా చలి ఒడినాదన్నది, ఎడబాటన్నదే లేదు మనకన్నది. జాతకాలు కలిసే వేళ జీవితాలు ముగిశాయి. రాజు పెళ్ళికి మేఘాల మెరుపే హారతి, కళ్యాణ కళతో కాటికి కదిలింది శవమై శ్రీ
చదవుతారని ఎవరున్నారని చదవుతారని కడలే నక్కి కన్నీటిని యాత్రలు జాతకాలు కలిసేవేళ జీవితాలు ముగిశాయి జ్ఞాపకాలు పిలిచేవేళ కాపురాలు కలలైనాయి ఈ కథకు ఏది తరువాయి జాతకాలు కలిసేవేళ జీవితాలు ముగిశాయి జీవితాలు ముగిశాయి వద్దమ్మా నాకు ఆకలిగా లేదు నాకు ఆకలిగా లేదమ్మా ఉండదమ్మా ఉండదు మనందరం కలిసి ఈ కుటుంబానికి ఇంత అన్నం పెడుతున్న పిల్లని చంపేశాం ఆకలి ఎలా ఉంటుందమ్మా ఆకలి ఎలా ఉంటుంది నిజానికి అక్కడ చెప్పేది నేను నేను ప్రేమించిన వాడితో పట్టం పారిపోవటం వల్ల ఇదంతా జరిగింది నన్ను కాపాడడానికి అక్క బలైపోయింది పశ్చాత్తాపాలు పోయిన ప్రాణాలని తిరిగి తీసుకురాలేవు కన్నీళ్లు కాలువలు కట్టినా చనిపోయిన వాళ్ళు తిరిగి రారు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తినమ్మా అమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదా లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆగిపోయాను గమ్యం లేని నా జీవితానికి సంధ్య చుక్కాని అవుతుందని ఆశించాను నా ఆశ అడియాసైంది నా బతుకు చీకటైపోయింది మా పరిస్థితి అంతే బాబు జీవచ్చ వల్ల మిగిలిపోయాం ఏది ఏమైనా ఆఖరిసారిగా నా బిడ్డ ముఖం చూసుకునే అవకాశాన్ని ఇచ్చాం ఊళ్ళో ఎవరూ ముందుకు రాకపోయినా దాన్ని ఇంత బుగ్గి చేశాం నీ మేలు నేనెప్పుడూ మర్చిపోలేను బాబు లోకల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోలేదని నిరూపించావు అంతే చాలు వెళ్ళిరా బాబు వెళ్ళిరా వెళ్తానమ్మా నీ చేతులతో ఇంత అన్నం తిని వెళ్తాను పెట్టమ్మా పెట్టను ఆకలేస్తోంది రెండే రెండు ముద్దలు పెట్టమ్మా పెట్టను బాబు నీకు పెట్టను నీ కడుపున పుట్టిన బిడ్డలకే పెట్టదలిచిన విషయం నాకు పెట్టడానికి సందేహం దేనికి పెట్టమ్మా కడుపు కోత ఎంత బాధాకరమో నీకు తెలియదు బాబు అందుకే దుఃఖం తట్టుకోలేకుండా వద్దు తినద్దు దాంట్లో విషయం ఉంది చచ్చిపోతాం చావంటే నాకు భయం లేదు అయినా చావు ఇంటికి తరచూ వచ్చిపోయే చుట్టలాంటిది మా నాన్నను మింగింది నా పసుపు కుంకలు తుడిచి పెట్టుకుపోయాయి ఇప్పుడు ఇప్పుడు మా చెల్లిని పొట్టన పెట్టుకుంది ఇంకదేమో
ఏంటమ్మా ఇది? తన ప్రాణాలని బలిచ్చైనా బిడ్డ ప్రాణాలు కాపాడేది తల్లి అంటారు. అలాంటిది నీ చేత్తో పిల్లలకి విషయం కూడా ఏంటమ్మా? మీరంతా విషం తాగి చచ్చిపోతే ఆ పిల్ల మీద పడ్డ అభాండం నిజమని అంతా అనుకోరు? మీకోసం అహర్నిశలు శ్రమించిన సంధ్య ఆత్మకి శాంతి ఉంటుందా? తనని తాను బలి చేసుకున్న సంధ్యకి మీరిచ్చే నివాళిదేనా? జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి. మరేం చేయాలో తెలియక తీసుకున్న నిర్ణయం ఇది. ఏం జరిగిందో నాతో చెప్పండమ్మా. సంధ్య మరణమే నాకు ఆశ్చర్యంగా ఉంటే ఊరి చివర మీ కాపురం ఏంటో, శవాన్ని కాల్చడానికి నలుగురు రాకపోవడం ఏంటో నాకే అర్థం కావట్లేదు. అంతా మా తలరాత బాబు. ఈ ఫోటోలో ఉన్నవారు వాళ్ళ నాన్నగారు. ఆంధ్రదేశాన్ని తన నాటకాలతో ఉర్రూతలోగించిన రంగస్థల రంగమార్గారు. వారున్న రోజుల్లో మేమంతా ఊళ్ళోనే ఉండేవాళ్ళం. మీరు మా ఊర్లో కృష్ణరాయ బారు నాటకం వేయాలి. తప్పకుండా. ఎప్పుడు? వచ్చే నెల 10వ తారీఖు. సరిగ్గా అదే రోజున మా ఊళ్ళో నాటకం ఉంది. అదీగాక మర్నాడు నేను కట్టుకున్న ఇంటి గృహప్రవేశం ఉంది. అందువల్ల కుదరదు. నన్ను క్షమించండి. కుదరదంటే ఎలా రఘురామయ్య గారు? మీ కృష్ణ వేషం చూసి తరించాలని మా ఊరంతా ఉవ్విళ్ళూరుతున్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. వెలుముద్రై చూస్తావేంటి? ఏమైనా మీరు అదృష్టవంతులరా. ఇచ్చే ధాన్యం 3 పూట్ల, తీసుకునే డబ్బు 3 నోట్ల. దిగు. ధాన్యం మాకు తోలేసి అంతా తగిన ధర తీసుకున్నారుగా, ఇక వెళ్ళండి. తీసుకున్నాం గానీ తగిన ధర మాత్రం కాదు బాబు. ఏడాది కష్టపడి మేము పండించిన పంటకి సగం ధర కూడా ఇవ్వలేదు. మరి అదే విశ్వాసం లేకపోవడం అంటే. మీరు పండించిన పంటకి పెట్టుబడి ఎవరు పెడుతున్నారయ్యా? మేమేగా. దానికి వడ్డీ తీసుకుంటున్నారుగా. ఎంత పొగరా నీకు, నాకే ఎదురు చెప్తావా? నిన్ను బాగు భాను ప్రసాద్, జనాల కడుపులు ఎలాగో కొడుతున్నావు, వాళ్ళ తల్లు కూడా ఎందుకు బెదలు పడతావు? కళాకారులకు ఇక్కడేం పని? వెళ్ళండి. కళలు ప్రజా చైతన్యానికే భానుప్రసాద్. ఆ ప్రజలకు అన్యాయం జరిగితే కళాకారుడు చేతులు ముడుచుకుని కూర్చోడు. వాళ్ళ ధాన్యానికి తగిన ధర ఇవ్వండి, లేకపోతే వాళ్ళ పంట వాళ్ళకి స్వాధీనం చేయండి. వాళ్ళు సంఘంగా ఏర్పడి పంటల్లో బండి పట్టాలు తప్పుతోంది, పరిస్థితి ఏమి బాగాలేదు, ఒప్పేసుకోండి. వాళ్ళు అడిగింది ఇచ్చే. ఇప్పుడు సరే, రేపు రండి. రఘురామయ్య గారికి, నటరాజు రఘురామయ్య గారికి. అయ్యారు, తమరు ఇప్పుడు ఖాళీయేనా? ఏం లేదు, ఈ కత్తెరతో మీసాలు కత్తిరించుకుని ఇంట్లో కూకుంటారని. అరవకండి, ఒక్కసారి అటు చూడండి, ఆ కూలోళ్ళంతా ఆ రఘురామయ్య గారు నాయకుడు అనుకుని జేజేలు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇక తమరి ప్రెసిడెంట్ గిరికి కత్తెర పన్నట్టేగా. అసంభవం. ఇప్పుడు ఏ జనం అయితే వాడికి జేజేలు కొడుతున్నారో అదే జనంతో రాళ్లతో కొట్టిస్తా. తమరి మీద నాకన్నా అమ్మకం ఉందండి. నమస్కారం గారు, రండి దిగండి. శాంతయ్య గారు ఏంట్రా? ఓ ఎవరేంద్రా యదోమోహం, మా ఊళ్ళో నాటకం ఆడటం కోసం వచ్చారు. సినిమా యాక్టర్ జ్యోతమ్మ గారు. ఏంద్రా సినిమా యాక్టర్ అన్నాగానే ఏందా తోపుడు లేబరంలాగా? తప్పకుండా అమ్మగారు. గారు మీలాంటి పెద్ద నటి మా ఊరి నాటకానికి రావటం మా అదృష్టం అండి. లేదు, నేనే అదృష్టవంతురాలని. నటనకే భాష్యం చెప్పే మీ ఊరు నటరాజు రఘురామయ్య గారితో మొదటిసారిగా నటించబోతున్నాను. ఏమిటి ఇలా వచ్చారు? అయ్యా, రాత్రి నాటకంలో వేయాల్సిన జ్యోతమ్మ గారు వచ్చేసారండి. తమరిని ఒక్కసారి రమ్మన్నారండి. నన్న ఎందుకు? ఎందుకేమిటండి, ఆవిడ గారు పల్లెటూరు నాటకం వెయ్యను అన్నారండి. తమ పేరు చెప్పగానే ఒప్పుకున్నారండి. ఒక్కసారి రిహార్సల్ చూసుకోవాలని రమ్మన్నారండి. పులి భూమిలోకి వెళ్ళింది. మన సినిమా స్టార్ ఈ పాటికి పంజాబీ సిరి ఉంటుంది, వాడు దానిలో చిక్కుకొని ఉంటాడు. మనం ఆడబోయే నాటకానికి రంగం సిద్ధమైంది. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి దారుణం? పవిత్రమైన దేవాలయంలో ఏమిటండి ఈ ఘోరం? కొంపదీశ రఘురామయ్య గారు ఏమి ఈవిడ మీద అత్యాచారం జరపలేదు కదా? నిర్ణయించాల్సిన పంచాయతీ. చెప్పమ్మా, నీకు జరిగిన అన్యాయం నిర్భయంగా చెప్పు. ఒక అడిది చెప్పుకోలేని అవమానం జరిగింది. మహానటుడని మర్యాద కోసం ఈ ఊరు వస్తే ఉచ్చనీచాలు మర్చిపోయి ఆయన నన్ను మానభంగం చేశారు.
ఆవిడ చెప్పేది అసత్యం. అవును, మాకు అలాగే అనిపిస్తుంది. చాలా కాలంగా ఆయన మాకు బాగా తెలుసు. ఆయన నిప్పు. నా జీవితాన్ని దహించింది, నా శీలాన్ని కాటేసింది, నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేకుండా చేసింది. ఓ ఆడది సిగ్గు విడిచి ఆ మగాడే చెడిచాడంటే నమ్మరే? ఎవడో చాలా తప్పండి, మీరు మాట్లాడుతున్నే బాలా. పంచాయతీలో నిలబడి ఓ మనిషి మీద నేరం ఆరోపిస్తున్నారంటే దాన్ని నిరూపించుకోవాలా? అవతల పెద్ద మనిషి, ఓ పని చేయండి. మీరు గనక చెప్పేది నిజమే అయితే ఈ దేవాలయం ముందర ఎలుగుతున్న కర్పూరం ఆర్పి చెప్పండి, నేను నమ్ముతాను, ఊరు నమ్మిద్ది. కర్పూరం పట్టండి. నా జీవితమే ఆరిపోయిన తర్వాత ఈ దీపం ఆర్పడానికి ఏముంది? ఊరందరి ముందు చెప్తున్నాను, ఈయన నన్ను చెరిచిన మాట నిజం, నిజం, నిజం. ఇది నిజం కాదు. ఈ ఊరు పొరుగు మంట కలిపి పొంకుతావెందుకు? కళాకారుని అన్నావు, కళ చైతన్యం కోసం అన్నావు, ఆడదాన్ని చరిత్రమేనా చైతన్యం? అయ్యా, మా ఆయన అలాంటి వారు కాదు, ఇందులో ఏదో మోసం ఉంది. వెనక్కి వెళ్ళు. ఈ ఊరు పంచాయతీకి ఒక కట్టుబాటు ఉంది, అది గుడ్డిగా శిక్ష వేయదు. చెప్పండి, ఏమి శిక్ష విధించాలి? పవిత్రమైన దేవాలయంలో ఇంత పాపానికి వడిగట్టిన ఈ మనిషిని ఊరు నుంచి వెలివేయాలి. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? ఆ మనిషిని మాత్రమే కాదు, టోటల్ గా ఓల్ ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి పంపించేయాలని నా అభిప్రాయంగా ప్రజాభిప్రాయం చెబుతున్నా. అయితే తక్షణమే ఆ శిక్షను అమలు పరచండి. చచ్చాడ్రా చంచయ్య. అవునండి, మనం బతికిపోయాం, సీన్ మార్చేద్దాం, పదండి. నేను ఏ పాపము చేయలేదు, ఈ మంగనాచి కబుర్లు ఎవరు నమ్ముతారు? వారిని దొంపదగా ఇంకెక్కడ చోట్లేనట్టు ఈ చెట్టుగా ఉరేసుకుని చావాలా? చేసిన సిగ్గుమాలను పరికి తలెత్తుకోలేక ఉరేసి చచ్చాయి. ఆపండి, వాళ్ళని ఎక్కడ ఆపండి. ఈ ఊరు పంచాయతీ ఆజ్ఞ మీరు మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. అయ్యా, మా ఆయన చనిపోయారు, కనీసం ఆయన శవం మీద పడి వచ్చే అవకాశమైనా మాకు వీల్లేదు. అయ్యా చూడండి, తండ్రిని పోగొట్టుకుని ఈ బిడ్డల మొహం చూసైనా కనికరించండి, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యా, కట్టుబాటు కట్టుబాటే, రాయితీలు డిస్కౌంట్ లో ఉండవు. అయ్యా, కనీసం కనీసం మా ఆయన శవాన్నైనా మాకు అప్పగించండి. మనుషులు పోయినా నిర్ణయాలు మారో. ఈ శవాన్ని ఊరు శ్మశానంలో కాని సరిహద్దుల్లో కాని తగలబెట్టడానికి వీల్లేదు. ఊరుకోండే, మీరు మరీ అన్యాయంగా మాట్లాడతారు. ఆ మాత్రం వాడకు తెలియదే ఏంది, శవాన్ని తీసుకెళ్లి ఏరే ఊళ్ళో కలుసుకోండి అమ్మా. రే, ఆ శవాన్ని దింపి వాళ్ళకి ఇచ్చేయండి రా. రే, నిదానం, నెప్పి పుట్టుకొని తెచ్చండి. అయ్యో, ఆ తరువాత భానుప్రసాద్ మమ్మల్ని ఊళ్ళో అడుగు పెట్టనివ్వలేదు. ఊరి చివర ఈ గుడిసేసుకుని నా కష్టంతో పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను. కానీ నా రెక్కల కష్టము రాణింపుకు రాలేదు. ఆదుకోవలసిన కొడుకు అదుపు బాధ్యతలు లేకుండా పెరిగాడు. వాడెప్పుడొస్తాడో ఎక్కడుంటాడో తెలీదు. పోని కూతురికి పెళ్లి చేస్తే అల్లుడైనా ఆదుకుంటాడని ఆశించాను. పెళ్ళి సంవత్సరం తిరగకుండానే పసుపు కుగాలు పోగొట్టుకునే దానికి కూడా నారాతే రాసింది బాబు. మా కళ్ళ నీళ్లు మేమే తాగి దాహం తీర్చుకుంటూ మా దుఃఖాన్ని మేమే దిగమింగుకుని కడుపు నింపుకుంటూ కూలి పని చేసి మేమందరం సంధిని చదివించాం. అది మా జీవితాలకు వెలుగునిస్తుందని ఆశించాం. కానీ
ఇలా అర్థాంతరంగా అస్తమించింది. ఇప్పుడు చెప్పు బాబు, మేము ఎవరి కోసం బ్రతకాలి? చూడమ్మా, ప్రపంచంలో అతి సులువైందే ఓదార్పు మాటలు చెప్పడం. ఇప్పుడు నేనేం చెప్పినా మీ గుండె మంట చల్లారదు. రేపు మీ దాసతోనే మనిషి బ్రతకాలి. చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు. మీకు ఆసరా అవుతుందనుకున్న అమ్మాయి అర్ధాంతరంగా పోయిందని కుంగిపోవద్దు. ఈ కాసరాగా నేనుంటాను. మీ కథ వినకముందు సంధ్య నా జీవితానికి ఏ గమ్యం లేకుండా చేసిపోయిందని విచారించాను. కానీ సంధ్య నన్ను చేర్చాల్సిన గమ్యానికే చేర్చింది. మీ బ్రతుకులతో చెలగాటమాడిన భానుప్రసాద్ని బంతాడతాను. వాడి కొడుకు చేత ఈ పిల్లమెళ్ళలో మూడుముళ్ళు కట్టిస్తాను. మళ్లీ మీరు ఈ ఊళ్ళో గౌరవంగా బతికేలా చేస్తాను. ఇది నేను సంధ్యకిచ్చే తర్పణం. అయ్యా, తమను ఎవరో తలుచుకుంటున్నారండి? ఈయన గారిని ఎవరు తలుచుకుంటారండి? తలుచుకుంటే మా అయితే ఈ ఊళ్ళోకి హీరో లాగా వచ్చిన రాజా తలుచుకోవాలా, లేకపోతే ఈయన గారి సెకండ్ సెటప్ తలుచుకోవాలా? చెంచయ్య సిరిగిపోతే మా సిరుగు సంగతి సరే, ముందు మీ సిరుగు సంగతి చూసుకోండి. మీరు చెప్పండి. చెప్పడానికే ఉందండి, ఆసుపత్రిలో పేషెంట్ మెడలో గొలుసు దొంగిలించడానికి దొంగోడు వచ్చాడు, వాడే పొడిచి పారిపోయాడని కేసు క్లోజ్ చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి పని చేశావ్. అయ్యా మరి నా ప్రమోషన్? ఓ, హైదరాబాద్ నేను ట్రై చేసుకొస్తా, నిన్ను మా ఊరికి ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేయిస్తా. మరి అదే, మీకు పాపం పెరిగినట్టు సంపాదన పెరిగింది కానీ ఈ మాత్రం కిడ్నీ పెరగల. ఎస్ఐకి ప్రమోషన్ వస్తే సిఐ అవుతాడు కానీ ఎస్పీ కాడు. ఓ అలాగా, సిఐ సరిపెట్టుకో. చెప్పండి. వాడి ముందు నా పరువు తీస్తే నీకేమొస్తే? పరువా? అది మన ఏరియాలో లేదు కదండి. మీరు భలే కామెడీ చేస్తారండి. ఇలా వచ్చారండి. నువ్వు అక్కడికి రాలేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాం. రాముడు ఎక్కడుంటే ఈ బాణర సైన్యానికి అక్కడే అయోధ్య. ఏంటన్నా, మేము ఉండగా నువ్వు కష్టపడటం, ఓ కార్మిక రాస్తే వచ్చి వాడిపోయేవాళ్ళంగా. లే, నువ్వు తప్పుకో. లే, నీకెందుకు శ్రమ? అలా నువ్వు అనుకునింటే ఆకలితో మేమంతా ఎప్పుడో సచ్చుండేవాళ్ళం. నీ చేత తాళి కట్టించుకోలేదు, కడుపునే నీ బిడ్డను మొయ్యలేదు, ఆ రెండు తప్ప మొగుడికి చేయాల్సిన సేవలన్నీ చేశాను. నాకు కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇక్కడెందుకు ఉండిపోయావు? ఎవరమ్మా మీరంతా? ఇతను మీకేమవుతాడు? ఈయనే మా పెద్ద దిక్కమ్మా, ఈయన అండనే మేమందరం బతుకుతున్నాం. అలాంటిది మమ్మల్ని వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడ దిక్కులేని వాళ్ళని ఆదుకోవటానికే ఉండిపోయాడమ్మా. అదేం మాటలమ్మా, నువ్వు వెళ్ళమ్మా. అవును, అందరూ ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ ఎలా బతుకుతారు? ఆటో ఉందిగా, రచ్చబండ నుంచి బస్ రోడ్ వరకు పాయింట్ టు పాయింట్ కొడితే మా పొట్టలు నిండిపోతాయి. అంతకు మించి నిన్ను చూస్తుంటే మా గుండెలే నిండిపోతాయి. నువ్వు లేని ఆ ఊరు మాకు దేవుడు లేని దేవాలయం ఎలా ఉందయ్యా? రాజా. సంధ్య, నా వల్ల నీకెన్ని ఇబ్బందులు? ఇదే ఇబ్బంది కాదు, ఆనందం. అరే, చెయ్యంత కాయలు కాచిపోయాయి. నన్ను ప్రేమించి ప్రేమలో ఉండే ఆనందాన్ని ఏది పొందలేదు, కష్టాల్ని కొని తెచ్చుకున్నారు. రాతి బండనంటి నాలో రాగాలు పలికించింది నీ ప్రేమే. నా జీవితానికి ఈ తృప్తి చాలు రాజా. సంధ్య, వచ్చే జన్మలోనైనా మనిద్దరం ఒకటి కావాలి. అవును సంధ్య. బాబు, బాబు, ఎవరితో మాట్లాడుతున్నావు? గతాన్ని తలుచుకుంటే ఆనందంగా ఉన్నా అది గుండెకి మిగిల్చేది బాధే. మర్చిపో బాబు. వన్ టికెట్. ఒక్క టికెట్? తోడు లేరా? పంపనా? నీ పెళ్ళాన్ని ఎవరికైనా తోడు పంపరా? ఏంటది? నోర్మల్, లేకుంటే ముక్కు షేప్ మారుతుంది. ఇడియట్. Oh!
కత్తితో దీని మొహం మీద గాట్లు పెట్టండి రా, అప్పుడు గాని దీన్ని పగలనగ. చేస్తాను, చాలు చాలే, ఆపు నీ వీరావసం, పద మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఆడపిల్లవి అర్ధరాత్రిలో ఒంటరిగా తిరగచ్చు? నువ్వు ఆడపిల్లవే కదా, నేను బ్రతుకు తెరువు కోసం తెగిస్తున్నాను. నేను బ్రతుకు భారమై తెగిస్తున్నాను. ఏమిటో అంత భారం? నీకెందుకు? కాపాడావని కన్నీళ్లతో నా ఫ్లాష్ బ్యాక్ అంతా నీకు చెప్పాలా? ఇలా చూడు, నీ ఫ్లాష్ బ్యాక్ నాకు అక్కర్లేదు, మగాళ్ళు నిన్ను చెరచకుండా చూసుకో. ఈ మగాళ్ళు నన్నేం చేయగలరు, ఐ డోంట్ కేర్. ఇక్కడ ఆపు. ఏంటంటే చీర్స్ కూడా అంత నీరసంగా చెప్తారు, కొంచెం హుషారుగా చెప్పండి. మా గురువు గారికి ఇది చీర్స్ చెప్పేటం కాదు, చీరలు విప్పేటం, అందుకే నీరస పడిపోతున్నారు. నీ కోసం మైసూరు పద్మని పిలిపించాను, గదిలో రెడీగా ఉంది. హాయ్, తమరు గదిలోకి వెళ్ళి సంతకనాథమే దొరవాయ్. మీ అందరి కష్టం చూస్తాంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ మీకే ఇప్పించాలనిపిస్తుంది. ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావే? బొత్తిగా సంసారులు కంపలు అడిగే ప్రశ్న వేస్తావేంటి? అంటే ఇది సానుకుంప? అంతేగా, నువ్వు ఆ భానుప్రసాద్ ఉంచుకున్న ఆడదానివి, నేను నీ కూతురిని. రమ్య, ఏమిటా మాటలు? మనం కాస్త లోకానికి భయపడాలి, నలుగురు ఉంటే ఏమనుకుంటారు? తల్లికి తగ్గ కూతురు అనుకుంటారు. మెల్లగా మాట్లాడు. ఏ, ఆ రావణాసురుడు వింటాడా? ఆ భానుప్రసాద్ ఎదగడానికి నువ్వు ఇంత దిగజారిపోనక్కర్లేదు. మీ అమ్మ పాదరసం అయితే నువ్వు మెరుపు తీగలా ఉన్నావే. గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టాలని తెలీదా? తెలుసు, నీతో మాట్లాడాలని ఆత్రంలో ఆ సంగతే మర్చిపోయా. రా, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. అలాగే మాట్లాడుకోవచ్చు, నీకు పెళ్లికి ఎదిగిన కూతురుందిగా, దాన్ని పిలుచుకురా, ముగ్గురం కూర్చుని మాట్లాడదాం. ఉందా నీతో వేళాకోళాలాడడానికి? నువ్వు నాకేమైనా వరసైన వాడివా? ఈడ జోడ మేనర్లెస్ బ్రూట్. ఇంగ్లీష్ కోతలొద్దు, మనకు అర్థం కాదు, ఇంగ్లీష్ ఉద్దివు ఆనందిస్తా. ఏంటా మాటలు, నీకు సిగ్గులేదు? సిగ్గుపడితే మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించలేము. మంచం దగ్గర కంచం దగ్గర మొహమాట పడకూడదని మా అయ్య చెప్పేవాడు. ఆయన గవాస్కర్లా సెంచరీలు కొట్టిన మనిషి, నేను కూడా. మీరిక్కడున్నారా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. కింద గదిలో మైసూర్ పద్మం ఉంది. తెలుసు, మీ అమ్మాయి నాతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలంటేను ఇక్కడికి వచ్చా. నేను నీతో మాట్లాడాలన్నానా? అంటే మీ అమ్మను చూసి భయపడుతున్నావా? మీ అమ్మ మనసు పెద్ద రాజమందిరం. మీరండి చెప్తాను. ఉండు, అదే మీరండి చెప్తాను, మీరండి రండి. నీది ఒక జన్మేనా? అసలు మగ బుద్ధి అంత. డర్టీ ఫెలోస్. అటు చూడవే, అమ్మాయి పైన నడుస్తుందో, పడిపోతే ఇంకేమైనా ఉందా? అయ్యో పడిపోతావు, దిగమ్మ దిగు. ఏంటయ్యా, ఏమైంది? ఆ అమ్మాయి పెట్టగోడ మీద నడుస్తుందండి, పడిపోయిట్టుంది. నేనెవరైతే, కింద పడతామని భయం లేదా? భయం ఉంటుంది, ఆ భయంలోనే చెప్పలేని ఆనందం ఉంటుంది. కింద పడితే చావు ఉంది. ఉండని, చావులోనూ ఒక థ్రిల్ ఉంది. అయినా ఆపదలో ఉన్నాను, రక్షించండి అని నేను పేరు పెట్టి పిలవలేదుగా, ఎందుకు వచ్చావు? ఏమైంది, ఎవరితో? అదే తెలీదు, అతి తెలివి చూపిస్తున్నాడు. నువ్వు నువ్వు ఆ నాటకాలోడి ఇంటికి వచ్చిన రాజావు కదా? కరెక్ట్. నువ్వు మందు తాగినా నీకు మతిపోలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతురుతో నీకేంటి పని? ఏంటి, ఈ అమ్మాయి నీ కూతురా? ఆహార్ని చెప్పావు కదే. ఏమ్మా, ఈయన నీ బాబా, నా తల్లే. ఈయన గారి చరిత్ర ఇండియన్ హిస్టరీ అంత ఉంది.
నీకు తెలుసో తెలీదో కాస్త జాగ్రత్తగా ఉండు. నోర్మలీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళ. ఉండనివ్వండి, అతను ఏదో హిస్టరీ అంటున్నాడు. హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. ఏయ్ జ్యోతి, నీ కూతురు లోపల తీసుకెళ్ళు, ఇతనికి దూరంగా ఉంచు. ఎవరండి ఇతను? నా మొగుడు. ఇదిగో తీసుకెళ్ళు. తప్పు చెప్పావు, నేను నీకు మొగుడిని కాదు. నా కూతురు మొగుడివా? నాకు తెలుసు, ఆ రూట్ లో నా కూతురు ద్వారా నన్ను నొంగ తీయాలని చూస్తున్నావా? థ్యాంక్స్, నాకు మంచి ఐడియా. హలో, హాయ్. నీ అందం కొత్త ఒకాయ ముక్కలా ఉంది, నిన్ను చూస్తుంటే నోరు ఊరుతోంది. చాలే నీ పొగడ్తలు. కాదు నిజం, నువ్వు వస్తుంటే వెలిగిపోతున్న గ్యాస్ స్టవ్ నడిచేస్తున్నట్టుంది. అక్కడ వేడి ఇక్కడ తగులుతోంది. ఏంటిది? ఇవి నీటి చుక్కలా తేనె చుక్కలా? వేళ్లతో మీటి నరాల్ని మెలిపెట్టకు, బాధగా ఉంది. బాధపడాల్సింది నేను. ఎందువల్ల? నీ అందచందాలని చూశానుగా, ఇక జన్మకి నిద్ర రాదు. దానికో మందుంది చెప్పనా? ఏంటది? నన్ను పెళ్ళాడు, ప్రతి రాత్రి నిద్రొచ్చేదాకా నిన్ను చూకొడతా. బంగారు పావడా, ఛాంగ్ ఛాంగడా, చిందించు నీగడా. భంగ్ భంగడా బంగారు పావడా, ఛాంగ్ ఛాంగడా, చిందించు నీగడా. పిట్టే ముతు తకొచ్చరా, పట్టేసి మోజు తీచరా. మజాల తోటలో ఊయలూగిపోయే వేళ భంగ్ భంగడా బంగారు పావడా, ఛాంగ్ ఛాంగడా, చిందించు నీగడా. చూసు
అయ్యో అదేంటయ్య గారు అత్తపడిపోయారు. చాలా భయంకరమైన కళ వచ్చింది. ఏంటి మీ అమ్మాయి గారు మీకు గుండు గీయించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించినట్ట? చిన్నర్మి అదేం కాదు. మరి మీరు చచ్చిపోయినట్టు, మీ శవం కాలనట్టు, మీ డెడ్ బాడీని కాకులు పీకుతుంటున్నట్టు కళ వచ్చిందా? లేదు, నువ్వు బతుకుండగానే నీ మీద పెట్రోల్ పోసి తగలెడుతున్నట్టుగా వచ్చింది. ఎంత సీరియస్ లో కూడా కామెడి. నిన్ను మొదటిసారి చూసినప్పుడే రౌడీ అనుకున్నాను. నా ఊహ నిజమైంది. వదలు. నేను రౌడీనే కావచ్చు, కానీ నా వల్ల నీకే హాని జరగదు. నువ్వెలాంటి మోసగాడి చేతిలో ఇరుక్కున్నావో నీకు తెలియజేయడానికి ఇక్కడికి తీసుకొచ్చా. ఎవరా మోసగాడు? భానుప్రసాద్. అతను నా తండ్రి, అతని తిట్టద్దు. భానుప్రసాద్ నీ తండ్రే కాదు. ఇలా రా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే నీ తండ్రి. ఆయన దేవాలయంలో మీ అమ్మ మీద అత్యాచారం చేయగా నువ్వు పుట్టావు. అబద్ధాలడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజం, ఈ ఊరందరికీ తెలుసు. మీ అమ్మ మీద అత్యాచారం జరిగిన నేరానికి పంచాయతీ ఈ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేసింది. ఏ నమ్మకం లేదా? కావాలంటే పంచాయతీకి వెళ్ళి నువ్వే కనుక్కో. అత్యాచారం జరిగిందో లేదో నీకే తెలుస్తుంది. తెలుసుకుంటా, ఇప్పుడే తెలుసుకుంటా. నీ అంత తెలుస్తా. పంచాయతీ దాకా ఎందుకు? నీ కన్న తల్లినే నిలదీసి అడుగు, నిజం చెప్తుంది. బాబు. అమ్మా. ఏమిటమ్మా? అమ్మా, నా తండ్రి ఎవరమ్మా? రమ్య, ఏమిటి ప్రశ్న? ఓ బిడ్డ తల్లిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? అవునో కాదో నాకు తెలియదు, నా ప్రశ్నకు నాకు సమాధానం కావాలి. ఆ రంగమార్తాండ రఘురామయ్య నీ మీద అత్యాచారం చేస్తే నేను పుట్టాను కదా, చెప్పమ్మా. నువ్వు భానుప్రసాద్ కూతురివి, నేను ఆయనకు కట్టుబడ్డ మనిషిని. అబద్ధం చెప్పొద్దమ్మా. నేను రంగమార్తాండ చేర్చాడని ఊరందరికీ తెలుసు. ఇందులో నువ్వు సిగ్గుపడాల్సిందేమీ లేదు, నీ తప్పు లేదు. కాకపోతే నేను భానుప్రసాద్ కూతురు చెప్తున్నావే, అది తప్పు. నోర్మయ్య, నీ తండ్రి భానుప్రసాద్, ఆ రఘురామయ్య గారు నా మీద ఎటువంటి అత్యాచారం చేయలేదు, నా చిట్టిన వేలు కూడా ముట్టుకోలేదు. రాజకీయాల్లో మీ నాన్నగారు అలా చెప్పమంటే పంచాయతీలో నేను అలా చెప్పాను. అవి పసుపు కుంకాలు, ఇవి తాంబూలాలు. ఎందుకు ఇవన్నీ? వీళ్ళంతా ఎవరు? మీకు వియ్యాల వారు. ఆగండి, వియ్యాల వారితో మనం కయ్యాలకి దిగరాదు. ఆడపిల్లి వారం అణుకుగా ఉండాలి. స్వస్తి స్త్రీ చంద్రమాన దాస రామ సంవత్సర అర్థం కాదు, కొంచెం లేబర్ టైప్ లో చెప్పండి. సారీ, వచ్చే నెల 10వ తారీఖున నీ ఒక్కగానొక్క కొడుకు అనిల్ కి రంగమార్తాండ రఘురామయ్య గారి కుమార్తె దివ్యకి వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి ఇది నిశ్చయితాంబూలం. తీసుకో. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగ. నేను జరిపించి చూపిస్తా. ఒండితనం చేశావంటే అంత దాకా నువ్వు బ్రతుకుండవు. ఓహో, పంచాయతీ పనితో పాటు ఎముడి పని కూడా నువ్వే చూస్తున్నావా? ఏంటి మీ కామెడీగా ఉందా? అసలు మీరు మా అయ్యగారింటికి రావడానికి ఎంత ధైర్యం? వీరుడింటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి, నీచుడింటికి వెళ్ళడానికి ధైర్యం అక్కర్లే. ఏంట్రా పేలుతున్నా? ఆ చెడిపోయిన పిల్ల ఈ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. కోడలు కాకుండా చేయడానికే చెడిపోయిందని నువ్వు నాటకం ఆడుతున్నావు. కాదు, ఆ కుటుంబమే నీతి మాలిన కుటుంబం, అందుకే ఊరు వాళ్ళు వెలివేసింది. కాదని రుజువు చేయనా? తాంబూలాలు తీసుకో. ఈ పెళ్లి అనుకున్నట్టు జరగకపోతే ఈ క్యాసెట్ కాపీలు తీసి ఊరంతా పంచుతా. చూస్తారంటే శతకమాదండి. అయ్యగారు మీరేం భయపడవాకండి, అందరినీ ఎలా తీసి పారేద్దాం. వస్తాను భానుప్రసాద్ గారు. వస్తాం బావగారు. నాలా మరీ చిక్కుపోతున్నారు, ఆరోగ్యం జాగ్రత్త. అదేంటండి కొట్టాల్సింది ఆలనైతే నన్ను కొట్టారంటి, ఈ రోజు వస్తే ఫైటింగ్ సీనేగా? అది పాత స్టైల్, మనం కొత్త స్టైల్లో దెబ్బతీయాలి. అసలు ఇదంతా దాని వల్లే వచ్చింది.
కుక్కలా పడుంటావు కదా అని చేరదీస్తే అవిశ్వాసం కూడా లేకుండా కుర్రవాడు కసు మీద ఉన్నాడు కదా అని మొత్తం నిజం కక్కేస్తావా? నేనేం చెప్పానండి? ఆ రఘురామయ్య నేను కూడా నీ మీద పడలేదని ఎందుకు ప్రమాణం చేసి చెప్పావే? రమ్మికి తన తండ్రి ఎవరని అనుమానం వచ్చింది, అందుకే చెప్పాల్సి వచ్చింది. దాని అబ్బెవరో తెలియకపోతే ఆకాశం కూలిపోతుందా, భూమి బద్దలైపోతుందా? అది కాదండి, మీరే దాని తండ్రి అన్న నిజం. నిజం నోర్మై, ఆ నిజం చెప్పే ముందు ఆ రహస్యం బయటపెడితే నా బతుకు ఏమవుతుందో ఆలోచించావా? ఇదిగో ఇకపై నువ్వు కాని నీ కూతురు కాని ఆ రాజాను కలిసినట్టు తెలిసిందా? ప్రాణాలతో ఉండరు, జాగ్రత్త. రే ఎవడి పేరు బాజా మోగిందా అర్థమైందా? పబ్లిక్ లో ఇంకెప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు. రే ఆ రాజాగాడు కళ్ళే కప్పుతావో పీకే నొక్కుతావో వీళ్ళ క్యాసెట్ పట్టుకురా, లేకపోతే బాజా నీ వీపు మీద కాదురా, నీ శవం ముందు మోగుతుంది. ముందే బతుకుంటే కదా వదలండి బయలుదేరతా. అయ్యారు 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 అయ్యారు. ఏంటయ్యా నిన్నెవరైనా రేప్ చేశారా? అవునండి, మా అయ్యగారు చేశారండి. మిడిమేరపు దొరను కొలవటం కంటే మడిదుళ్ళకు బతకడం బెటర్ అని సుమతి గారు చెప్పారు కదండి. నేను సుమతిని కాదు కాబట్టి ఇంతకాలం ఆ యదవన్నారు యదవని కొలిచానండి. ఎవనా అనేది ఏముందంటే మా ప్రెసిడెంట్ భానుప్రసాద్ లేడండి, ఆడొత్త పంది ఎదవండి. అయితే సొమ్ముందు కదా చెవ పొందులాగా శలామణి అయిపోతున్నాడు. ఆడప్ప ఏదైనా గేది రేపు వాడును, ఆడికంటే మున్సిపాలిటీ ఎద్దు బెటర్ అండి, కాస్త కూర్చో శల ఉండదు. అయితే నువ్వు వాడిని వదిలి మా పార్టీలో చేరతావా? చేరడం ఏంటండి, ఆ దరిద్రుడు ఈ ఊళ్ళో చేసిన ఎదవ పనులన్నీ మీకు చెబుతానండి. ఆడి చిత్తాన్ని నా దగ్గర ఉందండి. ఎవడో ఆడు ఈ ఊరికి పట్టిన శానండి. ఆ పర్సనాలిటీ చూసారా, నిలువు నా కోశామంటే 6 నెలల పాటు స్టేట్ గవర్నమెంట్ కి ఆహారంగా సరిపోతారండి. తమరు ఏమనుకోకపోతే ఆ నా కొండెప్పుడు నా చేతుల్లోనే అయిపోతారండి. వెరీ గుడ్, నీలో ఈ పాటి మంచితనం ఉందని నేను అనుకోలేదు. నేను ఒరిజినల్ గా పై భర్త చాలా మంచోనండి, కాకపోతే ఆ నికృష్ణ సావాసం చేసి ఇట్లా నాశనం అయిపోయానంతే. ఆయ్ సార్, నా మీద కోపంతో కూకో పెట్టి కొట్టిన చోటు కొత్త గుడ్లా కూలబొడి చేయడే గాని నేను కూడుతున్నానా లేదా అని ఆఖరి కోట కూడా ఆలోచించలేదు సార్. కడుపు నిండా పోసేసి 3 రోజులు అయింది సార్, సొంత పిల్ల బిడ్డలు కూడా లేదు అని సార్. సార్ దయచేసి ఏమి అనుకోకుండా ఒక్క ప్లేట్ పిలుసు నాకు ఏర్పాటు చేయండి సార్. ఇంట్లో ఎవరు లేరు కదయ్యా? సార్ ఏంటి సార్, మీరు నలుగురికి అల్లం పెట్టే అన్నదాత అని చెప్పని ఊళ్ళో మంచి టాక్ వచ్చింది సార్. నేను ఒక్కనే మీకు బరువు కాదు సార్, ఒక ముద్ద అల్లం ఏర్పాటు చేయండి సార్. సరే సరే నువ్వు ఇక్కడ ఉండు, తీసుకొస్తాను. అయ్యా 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 ఇదిగో క్యాసెట్ సంపాదించాను, ఇక మీ ఖాళీ ఇంటికి కూడా ఎవరు పెగలేరు. శభాష్, ఏది క్యాసెట్ పెట్టు? పెడతా, మరి ఇందాక క్యాసెట్ తమ్మని చెప్పి నన్ను ఈరపిగుడి పీకారు కదా, క్యాసెట్ తెచ్చాను. మరి నాకు ఏదైనా మంచి బహుమానం? నువ్వు మర్చిపోలేనంత గొప్ప బహుమానం ఇస్తానయ్యా, ముందు క్యాసెట్ పెట్టు. రండి రండి కూర్చోండి, వినండి వినండి వినండి. ఇక రే గుంటనక్క, ఈ టేప్ కోసం నువ్వు పంపిస్తావు నాకు తెలుసురా. అదేంటయ్యా ఆడి గొంతు కనిపిస్తున్నాయి, జ్యోతి గొంతుకి అది? ఉండండి, అసలు విషయం ముందుంటది, ఏందాం. నీ కొడుకు పెళ్లి కొప్పుకోవడం కోసం ఎదురు చూస్తున్నా, ఆ పెళ్లి జరిగిన మరుక్షణం నీ చరిత్ర రోడ్డుకెక్కుతుంది. ఏంటది? అవునండి, మా అయ్యగారు చేశారండి, మిడిమేలపు దొరను కొలవటం కంటే మరిదుళ్ళకు బతకడం బెటర్ అని సుమతి గారు చెప్పారు కదండి. నేను సుమతిని కాదు కాబట్టి ఇంతకాలం ఆ యదవన్నారు యదవని కొలిచానండి. మా ప్రెసిడెంట్ భానుప్రసాద్ లేడండి, ఆడొత్త పంది ఎదవండి. అయితే సొమ్ముందు కదా శివ పొందులాగా శలామణి అయిపోతున్నాడు. ఆడప్ప ఏదైనా గేది రేపు వాడును, ఆడికంటే మున్సిపాలిటీ ఎద్దు బెటర్ అండి, కాస్త కూర్చో శల ఉండదు. అర్థం ఏంటండి, ఆ దరిద్రుడు ఈ ఊళ్ళో చేసిన ఎదవ పనులన్నీ మీకు చెబుతానండి. ఆడి చిత్తం నా దగ్గర ఉందండి, ఆడు ఈ ఊరికి పట్టిన శానండి. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోతావు, విశ్వాసం లేని కుక్క. క్యాసెట్ పట్టారా అంటే నువ్వు నన్ను తిట్టి అది నాకే అనిపిస్తావురా? అయ్యా మోసం దగ్గ, ఆ రాజా కావాలనే ఈ క్యాసెట్ నాకు ఇచ్చాడు. ఇస్తాడు ఇస్తాడు, ఇప్పుడు నేను నీకు ఇస్తాను. ఇందాక నువ్వు అడిగావే అది ఇస్తాను. చెప్పండి, రమ్యను కావాలంటున్నా? కాదు, నీ కూతుర్ని రమ్యను చూసినప్పటి నుంచి కలవరిస్తున్నాడు.
తమరు కనుక ఓకే అన్నారంటే లైసెన్సులు కాంట్రాక్ట్లు డబ్బులు వచ్చి ఓళ్ళో పడతాయండి, అంత యాపీస్. నోరు మూసుకుని బయటికి పోతామండి, చెప్పారు కదా, తమరు చూసుకోండి. ఏమండి అది, మన ఇద్దరు కూతురు అంత బాట అనటానికి మీకు మనసులో ఒప్పిందండి? బాధగా ఉందా? ఒక్కరోజు కాదే రమ్యను జీవితాంతం చూసుకుంటానంటున్నాడు. చూసుకోవడం కాదు ఉంచుకోవడం అని చెప్పు, కరెక్ట్ గా ఉంటుంది. నన్ను పిలవకు, నన్ను పిలిచే హక్కు నువ్వు కోల్పోయావు. కన్న కూతుర్ని ఎవరికైనా పంపాలనుకునే నువ్వు కన్న తల్లిని ఎవరి దగ్గరికైనా పంపే ఉంటావు. మీ అమ్మనంటే కోపం పొంగకొస్తుందా? ఆ రంగమాతాండ మీద పగతో మా అమ్మ శీలం మీద నిందలు వేశావు, ఇప్పుడు నా శీలాన్ని ఎలా వలచేయాలని చూస్తున్నావా? ఏ మేం మాత్రం ఆడవాళ్ళం కామా? అరవకు, నీ అరుపులకి భయపడి నువ్వు ఆడమనంటే ఆడడానికి మేమేం కీలు బొమ్మలం కాదు. వెళ్ళికండి నుంచి. నా అండదండం లేకపోతే నువ్వు నీ అమ్మ అడుక్కుతున్నావు. నీ నీడలో నిలబడి శీలాన్ని అమ్ముకోవడం కన్నా నడి రోడ్లో నిలబడి అడుక్కు తినడం మంచిది. పోరా. ఏమే నీ కూతురు రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావే? ఎప్పుడో నేను అనాల్సిన మాటలు. ఈ రోజు నా కూతురు అంటుందని ఆనందంగా చూస్తున్నాను. అంత ఆనందపడకు, ఎద్దునడికి కళ్ళ గంతలు కట్టరు. నీ కూతురు నొప్పిని చక్కర్లేదు, బలవంతంగానైనా నా కార్యాన్ని సాధించుకుంటాను. ఒరే రంగా మంగా, నేను పట్టుకోండి రా. ఏమిటి అన్యాయం? కొంచెం ఆలోచించండి. ఏంటి ఆలోచించేది, నాగుపామైనా ఆడపిల్ల అయినా ఒకేటు పడేంత వరకే తలలు ఎగరేస్తాయి, ఆ తర్వాత తలలు దించుకుంటాయి. రే నేను తీసుకెళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటారు, అన్యాయంగా అమ్మాయి జీవితం నాశనం చేయకండి. నేను అనుకున్న జరిగి తినాల్సిందే. నల్లరాయి అయినా కరుగుద్దు గాని అయ్యగారు మనసు కరుగుద్దా అమ్మా. ఈ పట్టుకునే కాళ్ళేదో ఆ రాజాబాబు కాళ్ళు పట్టుకోండమ్మా. అయ్యగారిని ఎదిరించి అమ్మాయి గారిని కాపాడగలిగేది అతను ఒక్కడేనమ్మా. ఏమిటిది బాబు, నా కూతుర్ని నువ్వే కాపాడాలి. దానికన్నా తండ్రి భానుప్రసాద్ దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. శభాష్, కంచే చేనుమేస్తోందన్నమాట. అదే భానుప్రసాద్ తో కలిసి నువ్వు ఈ కుటుంబాన్ని బజారు పాలు చేశావు, అది గుర్తుందా? ఆవిడెవరో తెలుసా? నువ్వు దొంగ సాక్ష్యం చెప్పి ఈ ఊర్ నుంచి తరిమి కొట్టించిన రఘురామయ్య గారి భార్య. ఆ రోజు నవ్వుతూ చేశావు, ఈ రోజు ఏడుస్తూ అనుభవించు. ఆ రోజు నేను చేసిన తప్పుకి నేను బాధపడని రోజే లేదు బాబు. నువ్వు బాధపడినంత మాత్రాన వీళ్ళు పడ్డ కష్టాలు మాసిపోతాయా? నీ నీడ కూడా ఇంటి మీద పట్టడానికి వీల్లేదు, వెళ్ళిపో. అమ్మా, మీ పసుపు కుంకాలు చెరిపేసిన పాపిష్టి దాన్ని, నా సాక్ష్యం వల్ల మీ వారికి తలంపులు వస్తాయి అనుకున్నానే గాని మీ జీవితం తల్లకిందులు అవుతుంది అనుకోలేదమ్మా. నన్ను క్షమించండి, మీరైనా నా కూతుర్ని కాపాడమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. బాబు వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించు. కూతుర్ని పోగొట్టుకుని నేనే కుమిలిపోతున్నాను. శత్రువులు కూడా ఆ దుఃఖం వద్దు. వెళ్ళి బాబు, వెళ్ళి అమ్మాయిని కాపాడు. నువ్వు సిగ్గుతో చచ్చిపోతావు, నాకు లొంగుతావు, నిర్ణయించుకో. తీరా ఫోటోలు తీ, దీని ఒంటి మీద ప్రతి పుట్టుబడ్డ క్లియర్ గా కనపడాలి. తీరా. ఎవరా నువ్వు? నీకు ఓటేసి గెలిపించిన పౌరుణ్ణి తప్పు చేస్తే బూటుతో కొట్టే వీరుణ్ణి. తీరా ఫోటో, ఇదే ఫోజులో ఫోటో తీ, అన్ని సైజుల్లో పోస్టర్లు వేయించి గోడల మీద అంటించండి. తీరా ఫోటో తీ. దాన్ని పట్టుకోండి. Thank you.
పర్వాలేదు, నన్ను కాపాడినాయన ఎక్కడ? అక్కడున్నాడు రాణి. అది ఎవరి సమాధి? అది సమాధి కాదు, రాజాగది దేవాలయం. అతని ప్రాణం తిరుగాడే చోటు. ఏమిటి అనేది? రాజా సంచను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ఒకటి కాబోయే సమయంలో సంచను ఎవరో చంపేశారు. అయినా సరే ఆమె మీద ప్రేమతో అతను అలా ఉండిపోయాడు. పెళ్ళాం బ్రతికుండగానే ఇంకో ఆడదానికి తాళి కట్టే మగాళ్ళు ఈ కాలంలో ఉండగా, చచ్చిపోయిన స్త్రీమూర్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్న మహాపురుషుడు రాజా. సంచు మీద ప్రేమతో ఆ కుటుంబ బాధ్యత అంతా రాజా నెత్తి మీద వేసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఏంటి ఆలోచిస్తున్నావు? రాజా ప్రేమని పొందగలిగిన ఆడదాని బ్రతుకు ధన్యమైనట్టే. Yeah.
కొంపలంటుకుపోయే విషయమైనా తాపీ ధర్మంలా చెప్పమని ఎన్నిసార్లు చెప్పాను. ఓ సారీ మర్చిపోయానండి. సరే చెప్పాడు. ఇప్పుడు మీకు పెళ్ళ ఉంది కదండి. ఉండేది చచ్చింది. ఆవిడకు కొడుకున్నాడు కదండి. ఉన్నాడు. మీకు ఊరు బయట గెస్ట్ హౌస్ ఉంది కదండి. ఉంది. ఆ గెస్ట్ హౌస్ లో మీ కొడుకు గారిని ఎబిషార్ నేరం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇంత స్థిమితంగా చెప్తున్నావా? తమరే కదా తాపీ ధర్మంలా చెప్పమంది. చెప్పని ఏడ్చానులే నడు. ఏంటది నా కొడుకును అరెస్ట్ చేస్తున్నావా? ఎవరేంటో తెలియకుండా ఉందా? ఏం నేరం చేశాడు నా కొడుకును అరెస్ట్ చేస్తున్నావు? ఈ అమ్మాయిని రేప్ చేయబోయాడు. రాజా మీద పగతో నన్ను చేర్చాలని చూశాడు. సమయానికి ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. సమయానికి వచ్చాడమ్మా? షడప్. చెప్పకు. ఆగవయ్యా, నీకు ప్రమోషన్ ఇప్పిస్తానంది మా అయ్యగారి కొడుకుని అరెస్ట్ చేయడానికా? ఇదిగో ముందు సైకిల్ ఇప్పు. వీల్లేదండి, కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. కేసు స్ట్రాంగ్ గా కాదండి, ఆయనకి ఇచ్చిన నోట్ల గట్టలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేనే లంచం తీసుకోలేదు. మదర్ పుట్టిల్లు మేనమావ తెలియదని నీ క్యారెక్టర్ నాకు తెలీదు. గట్టలు ఇస్తే కన్న తల్లినైనా వ్యభిచారిని అరెస్ట్ చేస్తాం, కాసులు ఇస్తే కన్న తండ్రినైనా మర్డర్ అని సెల్లోకి తోస్తాం. భానుప్రసాద్ గారు అబద్ధమా? దివ్య వ్యభిచారిని అని దొంగ ఫైర్ రాయడానికి నేను నీకు లంచం ఇవ్వలేదు. ఆ పిల్లను నువ్వు వ్యభిచారిని అరెస్ట్ చేయలేదు. శభాష్, ఇక చాలు. వాళ్ళు వదిలేండి ఇన్స్పెక్టర్. నువ్వా అయ్యారు? ఈ సీన్ వెనక మాల ఈడున్నాడా? ఈడు దుంప తెగ ఈడు కొట్టిన దెబ్బకి మీ ముర్ర బస్టాండ్ అయిపోయిందిగా. అనిల్, మీ నాన్న ఎలాంటి వాడు ఇప్పటికేనా అర్థమైందా? ఎస్ఐని చేతిలో ఉంచుకుని దివ్య మీద దొంగ కేసు బనాయించాడు. నిజంగా నువ్వు మనిషివే అయితే ఆలోచించావు. లేదు, అబద్ధం. ఎస్ఐని బెదిరించడానికి అన్నాను. దివ్య మీద కేసు నిజమే, అది వ్యభిచారే. బాబు నా మాట అరుస్తావు, నీ ఆట కట్టింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఇలా ప్లాన్ వేసి నీ చేత నిజం చెప్పించావు. వెళ్ళు, వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. పెళ్లి ఏర్పాట్లు కాదు, నీకు పాడ ఏర్పాట్లు చేయిస్తా. థాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఒకప్పుడు డబ్బు తీసుకుని దివ్య జీవితాన్ని నాశనం చేసిన నా మాట విని నాకు సహకరించాను. రియలీ థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం నాకు కల్పించారు. మీకు ఇలాంటి తప్పులు జీవితంలో ఎన్నడూ చేయను. గుడ్, వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. రాణి, నా కోసం ఏ ఆడది వేసుకొని నింద వేసుకున్నావు. నీ మేలు మర్చిపోలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతాను. చచ్చిపోయిన మనిషి కోసం నువ్వు ఇంత అవస్థపడుతుంటే నీకోసం నేను చేసింది ఒక లెక్క. ఏమండి జోగారావు గారు, నా కొడుకును రాజా తన వైపుకు తిప్పేసుకున్నాడు. నేను దివ్య మీద పెట్టిన కేసు దొంగ కేసును రుజువు చేశాడు. కాస్తుంటే నిజంగానే ఏడవాలండి. ఆ రాజాగాడు పెట్టిన ముహూర్తం కంటే ముందు మా అనిల్ పెళ్లి జరిగిపోవాలి. మీరు అన్నట్టుగా మీ అమ్మాయితో పెళ్లి సంబంధం ఓకే సార్, మిగిలినంత నేను చూసుకుంటాను. నీ అంతట నువ్వే ఇక్కడికి వస్తావనుకున్నాను, వచ్చా. ఇక తిరిగి వెళ్లే అవకాశం లేదు. కానీ మా నాన్న మీరు పెట్టిన ముహూర్తం కంటే ముందే ఆ జోగారావు గారి అమ్మాయితో నా పెళ్లి జరపాలని చూస్తున్నాడు. అది మీ నాన్న తరం కాదు. నీలో మార్పు రావాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇక నీ పెళ్లి ఎవ్వడూ ఆపలేడు. ఏం చెయ్యాలో నేను చెప్తా. ఏంటారు అనేది? గోపి గారు పార్టీ మార్చేశారండి, రాజాకేసి తిరిగిపోయారంట, ఊరు చివరి కొండ మీద పెళ్ళంట. అయ్యా అయ్యా, ఇది చాలా అన్యాయం. మంత్రి గారు, మీ పవరంతో ఉపయోగించి పోలీసులు రంగంలోకి దింపి వాళ్ళు అరెస్ట్ చేయించండి. వారి నీ బండ బడా, ఇవాళ పవర్ మన చేతిలో ఉంది కదా అని పోలీసులు రంగంలోకి దించితే రేపు పవర్ పోయాక కోర్టుల చుట్టూ తిరగలేక సావాలయ్యా. ఓ పని చేద్దాం, పోలీసుల సంగతి మర్చిపో, నా మనుషుల్ని రంగంలోకి దించుతా. ఎన్ని మర్డర్లు జరిగినా సరే ఈ పెళ్లి జరగదు, సరేనా? బాగుంది, చాలా సంతోషం. ఓ మంగళీయ దేవతా.
ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి మధ్యే మధ్యే సమర్పయామి కుంగళ్యం తంతునామేన మమ జీవన హేతునాం. ఆ పెళ్ళ నీళ్ళు కిందకు పంపించండి, లేదా కొండ చుట్టూ బాంబులు పెట్టాను, అవి పేలి మట్టిలో కలిసిపోతారు. మీరు బాంబులు వేసినా కొండలు పేల్చినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. అక్కడికి వెళ్ళొద్దు, బాంబులు విసురుతారు. విసరని, ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఈ పెళ్లి జరిపించడమే కాకుండా ఆ కుటుంబాన్ని నా ఇంట్లో గృహప్రవేశం చేయించడం కూడా నీ బాధ్యత. విసరండిరా బాంబులు. వదులను, ఇదంతా నీ వల్లే, మా అందరి జీవితం నువ్వే పాడి నిన్ను. అయ్యా ముహూర్తం వేళ మించిపోతోంది, త్వరగా రండి. రాణి, ముందు తాళి కట్టించండి.
మా కలలన్నీ నిజం చేశావు. నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. కృతజ్ఞతలు పరాయి వాళ్ళకే, అయిన వాళ్ళకి కాదు. మీ ఆశీర్వాదం నాకుంటే చాలు. ముందు లోపలికి వెళ్ళి పాలు పొంగించండి, వెళ్ళండి. నీ ఆశయాలన్నీ నెరవేర్చాను. చూసి ఆనందించటానికి నువ్వు లేవు. ఇది సంధ్యపాట. ఇక అదే నా బాట. మూడువారిన నీ జీవితం చిగురించాలి. అందుకే నీకు తోడై నీడై నేనుంటా. రాజా, ఇంకా ఆలోచిస్తావేంటి? నువ్వు ప్రేమించిన మనిషి నీకెలాగో దూరమైంది. నిన్ను ప్రేమించిన మనిషినైనా దగ్గరకు తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తా? పట్నం వెళ్తా. మోగ మనసులో జమునలాగా ఎన్ని జన్మలైనా నీకోసం ఎదురు చూస్తా. వచ్చే జన్మలో నీకు పెళ్ళానవుతా.